రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. గడిచినటువంటి రాత్రి మనం ఆలోచించింది ఏంటంటే, విశ్వాసాన్ని బట్టి అబ్రహాం కానీ దావీదు కానీ శారమ్మ కానీ మానవులకు సాధ్యం కానటువంటి విషయాలని ఎలా సుసాధ్యం చేయగలిగారు. విశ్వాసంలో శక్తి ఉంది, విశ్వాసం అన్నది నోటి మాట కాదు. ప్రభువైన యేసుక్రీస్తువాన్ని మనం విశ్వసిస్తే మనం నీతిమంతులుగా తీర్చబడతాము, దైవికమైన నీతి మనకు ఆపాదించబడుతుంది అని విశ్వాసాన్ని గూర్చినటువంటి విషయాలని మనం ధ్యానించాం రాత్రికాల సమయంలో. విశ్వాసం వల్ల ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే రానటువంటి నీతి, దైవికమైన నీతి సాధ్యమవుతుంది అని పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాస మొట్టమొదటి విశ్వాసులకు తండ్రి మొట్టమొదటి విశ్వాసాన్ని కనపరిచినటువంటి అబ్రహాము గురించినటువంటి సందర్భంలో పౌలు వివరించాడు. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచడము అంటే రాబోతున్న భవిష్యత్తు మీద నిరీక్షణ కలిగి ఉండడము. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం అనేది మనలో నిరీక్షణను పుట్టిస్తుంది, నిరీక్షణ సంతోషాన్ని పుట్టిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచుతామో మనకు నిరీక్షణ పుట్టేటట్టుగా, నిరీక్షణలో నుండి సంతోషం పుట్టేటట్టుగా పరిశుద్ధాత్మదేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు మనలో నిరీక్షణ పుట్టిస్తాడు, సంతోషాన్ని పుట్టిస్తాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని మన హృదయంలో కుమ్మరించడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మరణాన్ని అర్థం చేయించడం ద్వారా మన హృదయంలో సంతోషాన్ని, మన జీవితంలో నిరీక్షణను పుట్టిస్తాడు అనేటువంటి లేఖన భాగం ఇది. రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచడం అంటే నిత్య జీవితాన్ని లేదా దేవుని నీతిని సంపాదించుకోవడం అని పాత నిబంధన వచనాల ఆధారంగా పౌలు చూపించాడు. ఇప్పుడు ఇంకో కోణాన్ని, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు నిరీక్షణ వస్తుంది, నిరీక్షణలో నుండి ఆనందం వస్తుంది. ఈ రెండింటికి కారణం పరిశుద్ధాత్మదేవుని కార్యము. పరిశుద్ధాత్మదేవుడు ఈ రెండింటిని ఎలా పుట్టిస్తాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అర్థం చేయించడం ద్వారా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం అర్థం చేసుకునే కొద్దీ మనకు నిరీక్షణ ఆనందం మన జీవితంలో కుమ్మరించబడుతుంది. ఇంతకీ నిరీక్షణ దేనికి, ఇంతకీ సంతోషం దేనికి అన్నది ఇప్పుడు మనం ఆలోచించాలి. అంతకంటే ముందుగా నిరీక్షణ అంటే ఏంటి అనేదాన్ని మీకు చెబుతాను. నిరీక్షణ అంటే ఉదాహరణకి మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఉద్యోగం చేసినప్పుడు ఎప్పుడు జీతం వస్తుంది, నెల గడిచిన తర్వాత 2వ నెలలో పడినప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు 3వ 4వ కొన్ని ప్రాంతాల్లో అయితే 10వ తారీఖు వరకు కూడా జీతాలు పడుతూ ఉంటాయి. లేదు ఒక నెల అంతా జీతం ఉండాలి, 2 నెలలు జీతం ఉండాలి, 3 నెలలు జీతం ఉండాలి, 4వ నెల జీతం పడుతుందా పడదా, ఖచ్చితంగా పడే తీరుతుంది. మనం ప్రతిరోజు ఏం చేస్తామంటే ఉదయాన్నే పాల ప్యాకెట్ వేయించుకుంటాం, న్యూస్ పేపర్ తెప్పించుకుంటాం, ఇంట్లో టీవీకి ఏదో కార్డు వేసుకుంటాం, అమౌంట్ వేస్తాం, మన చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని వాడే ప్రయత్నం చేస్తాం, చేతికి అత్యవసరంగా డబ్బు కావాలంటే ఇరుగు పొరుగు వారిని అప్పు అడుగుతాం, అరువు తెచ్చుకుంటాం, కిరాణా షాపులో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాం, నెల గడవగానే నీకు అమౌంట్ ఇస్తాను అనేటట్టుగా కిరాణా షాపులో లేకపోతే మెడికల్ షాపులో అందరికీ నెలంతా ఎలా మనం మేనేజ్ చేస్తామంటే ప్రతిరోజు వస్తువులు తెచ్చుకుంటాం, అప్పు తెచ్చుకుంటాం, అప్పు తీసుకుంటాం. ఇవన్నీ చేసేటప్పుడు మన మనసులో భయం అనిపించదు. ఉదయాన్నే పాల ప్యాకెట్ వాడొచ్చి పాల ప్యాకెట్ వేసిపోతూ ఉన్నప్పుడు మనకేం భయం అనిపించదు ఎలా కట్టాలి అని. మనసులో ఏముంటుంది తెలుసా, నెల రానే వస్తుంది, నా జీతం పడనే పడుతుంది, వీడికి ఇవ్వవలసింది వీడికి ఇస్తాను, వాడికి ఇవ్వాల్సింది వాడికి ఇస్తాను అనేటట్టుగా
ఆ నెల తర్వాత వచ్చే జీతం మన మనసులో ఉన్నంత కాలం ఈ అప్పులన్నీ ధైర్యంగా చేస్తాం. ఒకవేళ ఈ నెలలో గనుక ఆరోగ్యం బాగాలేకుండా మంచంలో పడ్డాం, మామూలు జ్వరమే కదా రేపటికి లేస్తారు అని అనుకుంటాం, రేపు కూడా జ్వరం అలాగే ఉంది, ఎల్లుండి కూడా జ్వరం అలాగే ఉంది, ఆ తర్వాత కూడా అలాగే ఉంది, సరేనని ఒక హాస్పిటల్కి వెళ్తే పెద్ద హాస్పిటల్కి వాళ్ళు మెడికల్ టెస్ట్ రాసి 15 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి అని అన్నారు. అప్పుడు గుండెల మీదకి వస్తుంది, గుండెల మీద భారం పడుతుంది, వచ్చే జీతం అంతా హాస్పిటల్లో సరిపోతుంది, ఈ నెలంతా నేను ఉద్యోగం చేయలేదు, అన్ని లీవ్స్, పైగా వచ్చే జీతం దీనికి సరిపోతుంది, జీతం తక్కువ వస్తుంది, తక్కువ వచ్చిన తర్వాత హాస్పిటల్ సరిపోతుంది, మరి ఇంట్లో పాల ప్యాకెట్ ఎలా, ఇంట్లో మిగిలినటువంటి సరుకులు ఎలా అనేటువంటి భారం అప్పుడు మీద పడుతుంది. అదే నెలంతా పనిచేసామనుకో, ఏ అనారోగ్యం లేకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ జీతం, వచ్చే జీతంతో వీటన్నిటిని నేను సముదాయించగలుగుతాను అనేటువంటిది, సర్దగలుగుతాను అనేటువంటి ఆ ధైర్యం ఒకటి ఉంటుంది. ఆ నెల రోజు వచ్చేటువంటి జీతాన్ని నిరీక్షణ అని అనుకుంటే, ఈ ప్రతిరోజు మనం చేసేటువంటి ఖర్చులు ఈ పనులన్నీ కూడా కష్టాలు అనుకుంటే, మన ప్రతిరోజు వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు, రోగాలు, ఇబ్బందులు వీటన్నింటినీ బట్టి మనం కురింగిపోకుండా, అక్కడ నిలబడిపోకుండా, భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు ఎదురవబోతున్నటువంటి ఆ మహిమను తలంచుకుంటూ ఉంటే ప్రతిరోజు కష్టాలు అనేవి సునాయాసంగా మనం దాటి ముందుకెళ్ళచ్చు. ఎలాగైతే నెల రోజు జీతం వస్తుంది అని తెలిసినప్పుడు ఈరోజు మనం ఎలా భయపడమో అలా దాటి వెళ్ళిపోతామో ధైర్యంగా, ఒకరొకరు జీతం రానే వస్తుంది, వీటన్నిటి నేను తీర్చగలుగుతాను అనే ధైర్యం మనల్ని ఎలా ముందుకు నడిపిస్తుందో, అలా మనం మరణించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం బ్రతికి ఉన్నప్పుడు విశ్వాసం అనే పెట్టుబడికి ఆయన అంగీకరించినటువంటి విధానాన్ని బట్టి మనకు మహిమ ఎదురు చూస్తుంది, మహిమ ఎదురుగాబోతుంది. మనం దేవుని మహిమలో పాలివారమే, పాలిభాగస్థులం కాబోతున్నాము అనేటువంటి ఆ నిరీక్షణ, ఆ ఆశ, ఆ భరోసా ముందు ఈరోజు మన జీవితాల్లో వచ్చేటువంటి దైనందిన జీవితాల్లో వచ్చేటువంటి సమస్యలు అన్నవి సమస్యలుగా అనిపించవు, సమస్యలే కాకపోతే వీటిని అధిగమించడానికి భవిష్యత్తులో మన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసం, ఆయనతో కూడా సదాకాలం ఉండేటువంటి భాగ్యం అన్నది వీటన్నిటిని అధిగమించేటట్టుగా చేస్తుంది. దీనిని నిరీక్షణ అని పిలుస్తారు. నిరీక్షణ ఈరోజు కష్టాన్ని భవిష్యత్తులో వచ్చేటువంటి ఆ జీతంతో మనం అధిగమించగలుగుతున్నాము అంటే దాన్ని నిరీక్షణ అంటాం. లేదు కొన్ని సందర్భాల్లో కుదరనటువంటి జబ్బు వచ్చో లేకపోతే యాక్సిడెంట్ జరిగో మొత్తానికి లక్షలు అప్పు చేస్తాం, అప్పుడు మనసులో ఏమంటారు తెలుసా, సరే ఈ జీతంతో కట్టలేకపోయినా ఒకనొక రోజు నేను రిటైర్డ్ అవుతాను, ఆ రోజు ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది, ఈ అప్పులన్నీ తీరుస్తాను, దీన్ని నిరీక్షణ అంటాం. లేదా అప్పులు ఎక్కువైపోతున్నాయి, నాకు 4 ఎకరాలు ఆస్తి ఉంది కదా, అందులో 2 ఎకరాలు అమ్మేసైనా దీన్ని కడతాను అనేటువంటి ధైర్యం ఉంటుంది, ఆ 4 ఎకరాలు నిరీక్షణ. లేదా ఆ పెన్షను నిరీక్షణ, ఆ రిటైర్మెంట్ అమౌంట్ నిరీక్షణ, లేకపోతే జీతం నిరీక్షణ. భవిష్యత్తులో ఆశ పెట్టుకొని ఈరోజు కష్టాన్ని దాటేటువంటి విధానాన్ని నిరీక్షణ అని పిలుస్తారు. ఎందుకు చెప్పాను ఇదంతా, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం విశ్వాసం ఉంచితే ఒకటి మనం నీతిమంతులుగా తీర్చబడతాం, రెండు మనకి నిరీక్షణ వస్తుంది, నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా మనం పరిణమిస్తాము. దీని గురించి అపొస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే తెస్సలోనిక ప్రాంతంలో కొంతమంది మరణించారు, కొంతమంది చంపబడ్డారు, చంపబడితే వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడుస్తూ అపొస్తలుడైన పౌలుకి ఒక ఉత్తరాన్ని రాశారు. అపొస్తలుడైన పౌలు గారు, మీరు యేసు ప్రభువుని గురించినటువంటి సువార్తను మాకు ప్రకటించి పరలోకం అన్నారు, దేవుని మహిమ అన్నారు, ఏంటంటే చెప్పారు కదా, అయితే మేము ఈ కష్టాలను అడుగు వెళ్తున్నాం, మా కుటుంబంలో మా స్నేహితులు బంధువులు చనిపోయారు, అర్ధాంతరంగా ప్రాణం పోయింది, మరి వారి పరిస్థితి ఏంటి అని కన్నీళ్లతో ఉత్తరం రాసినప్పుడు ఆయన తిరిగి వారిని ఓదారుస్తూ తిరిగి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం తెస్సలోనికయులకు రాసిన 4వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. వాళ్ళు రాసినటువంటి
మా బంధువుల్ని స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నాం చనిపోయారు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి అని వ్రాసినప్పుడు ఆయన తిరిగి వారిని ఓదారుస్తున్నటువంటి విధానం ఇది అబద్ధం కాదు నిజం ఏమను ఓదారుస్తున్నాడు అంటే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటున్న నిమిత్తము సహోదరులారా ఏడవద్దు అని చెప్పట్లే సహోదరులారా ఏడవద్దు అని చెప్పట్లే సహోదరులారా ఏడవండి కాకపోతే నిరీక్షణ లేని ఇతరులు ఏడ్చినట్టుగా ఏడవకండి ఏడుపు రెండు రకాలు ఒకటి నిరీక్షణతో కూడిన ఏడుపు రెండు నిరీక్షణ లేని ఏడుపు నిరీక్షణతో కూడిన ఏడుపు ఏంటంటే నేను మరణించను ప్రభువు యేసుక్రీస్తు వారిలో ఉన్న నేను మరణించను అనుకోండి నేను మరణించగానే మీరు చాలా మంది బాధపడతారు ఎందుకు బాధపడతారు అయ్యో మా మధ్య ఉండి ఉంటే బాగుండేది కదా అని బాధపడతారు అంతేగాని నాకు ఏమైపోయిందో నేను కానరాని లోకానికి వెళ్ళిపోయాను ఇక లేను నేను అనేటట్టుగా నిరాశలు ఏడవరు మీరు ఇన్ని రోజులు మా మధ్య ఉన్నాడు కదా ఇంకొద్ది కాలం ఉంటే బాగుండు కదా అనేటట్టుగా ఏడుస్తారు తప్ప గుండె పగిలేలా ఏడవరు అంత బాధపడరు ఎందుకంటే మనం మరణిస్తున్నామంటే ప్రభువుతో ఉంటున్నాం అనేటువంటిది మన నిరీక్షణ దీనికి ఆధారం కూడా ఉంది మనమే గుడ్డిగా నమ్మట్లే ప్రభువైన యేసుక్రీస్తు గారు మూడవ దినాన సమాధిని గెలిచి బయటకు వచ్చాడు కాబట్టి పునరుద్ధానుడయ్యాడు కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు గారు సజీవుడు కాబట్టి మనం కూడా మేము కూడా తిరిగి బయటకు వస్తాం మేము పునరుద్ధానులం అవుతాం ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉంటామనే సజీవమైనటువంటి నిరీక్షణ మనకు ఉంటుంది అదే మీరు బయట ప్రభువైన యేసుక్రీస్తు వారికి బయట ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అది ఏ మతం కావచ్చు ఏ ప్రాంతం కావచ్చు వెళ్ళి అడగండి వాళ్ళు చెప్పేటువంటి ఆ కారణాలు వింతగా అనిపిస్తాయి ఒకసారి ఒక ఆయన అంటున్నాడు ఒక ముసలావిడ బాధపడుతుంది మనసులో పడి ఇక రేపో మాపో అనేటట్టుగా ఉంది నేను అన్నాను అయ్యో ఆవిడ చనిపోతే ఆవిడ పరిస్థితి ఏంటి అని నేనంటే ఆయన అంటున్నాడు ఏ ముసలి దగ్గరికి వెళ్తా చనిపోయి ఆ చింతమాన మీద ఉండదా అని అంటున్నాడు ఆయన ఎందుకు ఆ చింతమాన అంటే ఆవిడ చింతమాన ఇష్టంగా పెంచుకుంది చింతమానని ఇష్టంగా ప్రతిరోజు ఆవిడ నీళ్ళు దాక్కుపోయినా సరే దానికి నీళ్లు పోసి పెంచుకుంది చింతమాన అంటే చాలా ఇష్టం అంటారు కాబట్టి ఆవిడ మరణించగానే ఎక్కడికి వెళ్తుందంట చనిపోయి ఆ చింతమాన మీదనే ఉంటుందంట ఎక్కడికి వెళ్ళదంట ఇలా బయట నమ్మకాలు ఏంటంటే చనిపోయి దయ్యంగా తిరగడము చనిపోయి చింతమాన మీదనో ఇంటి మీదనో శ్మశానంలోనో ఇలా ఉంటారనేటువంటి ఆలోచన ఇతరులకుంటే ఒక క్రైస్తవుడు మాత్రమే ఏం చెప్తాడు అంటే చెప్పగలడు అంటే నేను మరణించిన తర్వాత నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉంటాను అని అంటావు తప్ప క్రైస్తవుడు మరణించినప్పుడు దయ్యాలుగా తిరుగుతారు అనేటువంటి మనం పొరపాటు కూడా చెప్పము అలాంటి ఆలోచన మనకు రాదు ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడు కాబట్టి ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తాము అనే దానికి మనకు నిరీక్షణ ఉంది ఆ భరోసా ఉంది కాబట్టి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఇతరులు ఏడ్చినట్టుగా ఏడవకండి ఏడవండి మనిషి పోయినప్పుడు ఏడుపు వస్తుంది ఏడ్చకపోతే అది అనుమానించదగ్గ విషయం ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కదా ఆ జ్ఞాపకాలన్నింటినీ మనం తలపోసుకుంటున్నప్పుడు ఏడుపు వస్తుంది కదా ఖచ్చితంగా ఏడ్చడం తప్పు కాదు ఏడ్చడం పాపం కాదు అయితే ఇతరులు ఏడ్చినట్టుగా నిరీక్షణ లేని వాళ్ళు ఏడ్చినట్టుగా ఏడవడం ముమ్మాటికి తప్పే ఏడ్చి ఏడ్చి డిప్రెషన్లకు పోవడం అంతకు మించినటువంటి తప్పు డిప్రెషన్లకు పోయేంతగా ఏడవకండి క్రైస్తవులు బాధపడండి ఇబ్బంది ఏమీ లేదు కానీ డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఇక నేను బ్రతకలేను అనేటట్టుగా ఏడవకండి ఏడవకూడదు ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడైతే మరణించి నేను ఆయనతో పాటు సదాకాలం ఉంటాను మీరు మరణిస్తే నా దగ్గరికి వస్తారు కదా మనం మరణించినప్పుడు అక్కడ కలుసుకుంటాం ప్రభు సన్నిధిలో అవునా మరణాన్ని బైబిల్ ఏం చెప్పిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు అంటే నిద్ర అని చెప్పాడు మన సహోదరుడైన లాజరు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు నిద్రపోయే వ్యక్తి లేస్తాడు కదా చనిపోయిన వ్యక్తి లేవడు కానీ ప్రభువైన యేసుక్రీస్తులో మరణం నిద్ర నిద్రపోయిన వ్యక్తి మరలా తిరిగి లేస్తాడు ఎవరైనా నిద్రపోతూ ఉంటే వెళ్ళి మనసం దగ్గర కూర్చొని ఏడుస్తావు ఏంటి ఏడవం కదా తిరిగి లేస్తాడు కాసేపు పడుకుంటాడు అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మరణించినప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉంటాడు నాకంటే ముందు వెళ్ళాడు నేను నిదానంగా వెళ్తాను మొత్తానికి ఆయన సన్నిధిలో ఇరువురు ఒకరినొకరు చూసుకుంటామనే నిరీక్షణ క్రైస్తవులుగా మనకు ఉంటుంది కాబట్టి సహోదరులారా
నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఎందుకు రాశాడంట తెస్సలోనిక పత్రిక ఇతరులు ఏడ్చినట్టుగా ఏడవకండి ఏడవండి కానీ అన్ని జనులు ఏడ్చినట్టుగా యేసుప్రభు తెలియని వాళ్ళ ఏడుపు చాలా దారుణంగా ఉంటుంది ఎందుకని వాళ్ళకి తెలియదు పాపం మరణం దాకా ఆలోచిస్తారు కానీ మరణాన్ని దాటి వాళ్ళు ఆలోచించలేరు మరణం దాకా ఆలోచిస్తారు మరణాన్ని దాటి వాళ్ళు ఆలోచించలేరు అందుకే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలకి మన మాటలకి తేడా ఏంటో తెలుసా మన ఉదయాన్నే లేవగానే మనం మరణిస్తే నరకానికి వెళ్తాం మనం పాపం చేయకూడదు అంటాం కానీ వాళ్ళు అంటారు ఉదయాన్నే మరణం అంటావు ఏంట్రా ఇంకో మాట రాదని నోటికి అని అంటారు వాళ్ళు మరణం అనే పదాన్ని వాళ్ళు అపశకునంగా భావిస్తారు అశుభంగా భావిస్తారు ఏంటి మరణం అంటావేంటి చావు అంటావేంటి ఉదయాన్నే ఇక వేరే మాట రాదా అంటారు ఏ ఉదయాన్నే ఏమైనా చెడ్డ జరుగుతుందా సాయంకాలం ఏమైనా చెడ్డ జరుగుతుందా అంటే ప్రతిదానికి భయపడతారు వాళ్ళు ఎందుకంటే మరణం దాకా ఆలోచిస్తారు తప్ప మరణాన్ని దాటి వాళ్ళు ఆలోచించలేరు కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలియదు కాబట్టి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడని మనకు నిర్ధారణ ఉంది కాబట్టి మరణం అన్నది మనకి ఈ లోకాన్ని దాటి వెళ్ళేటువంటి ఒక దశ అంతకుమించి దానికి ప్రాముఖ్యత లేదు ఇక్కడ కళ్ళు మూస్తాం అక్కడ కళ్ళు తెరుస్తాం ఈ లోకాన్ని విడిచిపెడతాం ప్రభుతో సదాకాలం ఉండడానికి వెళ్తాం కాబట్టి మన ఏడుపుకి ఒక అర్థం ఉంటుంది మన ఏడుపులో ఆనందం ఉంటుంది మన ఏడుపులో నిరీక్షణ ఉంటుంది కానీ ఇతరుల ఏడుపులో నిరీక్షణ ఉండదు నిరాశ ఉంటుంది కుప్పగూలిపోతారు గుండె పగిలిపోతుంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఇక లేవరు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏ బాధకైనా ఓదార్పు ఉంది ఉపశమనం ఉంది దేన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిరీక్షణ అంటే చెప్పాను కదా నిరీక్షణ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి మనకు ఉండేటువంటి ధైర్యము భరోసా అది మరణం కానీ వ్యాధి కానీ కష్టం కానీ నష్టం కానీ అవమానం కానీ నింద కానీ వేదన కానీ ఏ సమస్య అయినా సరే నా కోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడే ఇందులో నుంచి నన్ను బయటకు తీసుకొని రాడా ఇందులో ఆయనకు ఒక ప్రణాళిక లేదా ఉండే ఉంటుంది అయితే నాకు ఇప్పుడు తెలియదు భవిష్యత్తులో తెలుస్తుంది అంతవరకు నేను ముందుకు వెళ్లాల్సి ఉందే ఆ ధైర్యాన్ని ఆ నడిపింపుని నిరీక్షణ మనకు అనుగ్రహిస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనంలో క్రీస్తు యేసులో విశ్వాసం అనేది మనలో నిరీక్షణను ఎలా పుట్టిస్తుంది అనే దాని గురించి వివరిస్తూ ఉన్నాడు మొట్టమొదటి వచనం చూడండి కాబట్టి అంటే 25వ వచనం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను కాబట్టి 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను కాబట్టి యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కాబట్టి ఎందుకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు మన నిమిత్తం అదేముంది అక్కడ మన కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునితో మనకు సమాధానం ఎలా కలిగిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం శిరులో ప్రాణం పెట్టి మన ఇరువురిని ఏకం చేశాడు సంధి చేశాడు కాబట్టి యేసుప్రభు శిరులో ప్రాణం పెట్టి ఉండి ఉండకపోయి ఉండి ఉంటే దేవుడికి మనకి ఏంటి శత్రుత్వం ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని నేను చదివినిపిస్తాను చూడండి మొదటి వచ్చిన నేను చదివినిపిస్తాను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయొచ్చు వాటిని అంటే అపరాధాలని పాపాలని చేయొచ్చు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు వారితో కలిసి ఎవరితో అవిధేయులతో కలిసి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి
ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామో అని చెప్తున్నారంటే ఎఫెసయులతో కడమ వారి వలనే అంటే అవిదేయుల్లాగానే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. మనం దేనికింద ఉన్నామంటే గతంలో ఇక్కడ ఎఫెసయులు లేదా మనం దేవుని ఉగ్రతకు లోనై ఉన్నాము. దేని బట్టి? మన అవిదేయతను బట్టి. అంటే దేవుడు చాలా కోపంగా ఉన్నాడు మన మీద. ఏ క్షణాన ప్రాణం పోయినా నిత్య నాశనానికి అనుభవించడానికి వెళ్ళేటువంటి వ్యక్తులమే. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల్లో ఏమని రాయబడుతుందంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. సువార్త ఏం చేస్తుందంటే, దేవునితో సమాధాన పడమని దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. ఎందుకు సమాధాన పడాలి? కడవ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నటువంటి మానవ జాతితో సువార్త ఏమని చెప్తుందంటే, నాతో మీరు సమాధాన పడండి, నేను మీ మీద నుంచి ఉగ్రతను మళ్లించుకుంటాను అని సువార్త చెప్తుందంట. కావున దేవుడు మా ద్వారా వేడుకునేటట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎలా జరిగింది సంధి? మన ఇరువురికి, ఇటు పాపాత్ముడైన దేవుని ఉగ్రతకు లోనైనటువంటి మానవుడికి, అతి పరిశుద్ధుడైనటువంటి మనం ఎంత చెడిపోయామో దేవుడు అంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి మధ్య సంధి ఎలా జరిగిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. కాబట్టి ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారో, ఆయన ప్రాణత్యాగం దగ్గరికి, వాళ్ళు దేవునితో సమాధాన పడుతున్నారు అని అర్థం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి రారో, వాళ్ళు దేవునితో ఇంకా శత్రుత్వంలో ఉన్నారు, దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారు అని అర్థం. దీన్ని మాట్లాడుతూ, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. సమాధానం అన్న దగ్గర పీస్ అని ఉంది. సమాధానం, చాలామంది లోకలు ఏమనుకుంటున్నారు అంటే, సమాధానం అంటే చుట్టుపక్కల నుంచి శబ్దాలు రాకపోవడము, ఇంట్లో గొడవలు లేకపోవడము, లేదా ఆర్థికపరమైన సమస్యలు లేకపోవడము, అనారోగ్య సమస్యలు లేకపోవడము, అలా ప్రశాంతంగా జీవితం గడిచిపోయేదాన్ని సమాధానం అనుకుంటున్నారు. సమాధానం అన్నది బయట పరిస్థితులు కాదు ఉండాల్సి ఉంది. సమాధానం అన్నది దేవునికి మానవుడికి మధ్య సమాధానం ఉండాలి. ఎందుకంటే ఆయన ఉగ్రత కుమ్మరించిన సిద్ధంగా ఉన్నాడు మనం చేసిన పాపాలను బట్టి. మనకు బయట ఎంత సమాధానం ఉన్నా, ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఈ మధ్య ఈ ధ్యాన కేంద్రాలు వచ్చాయి, ధ్యానం చేసేటువంటి కేంద్రాలు. ఎందుకు ధ్యాన కేంద్రాలు వచ్చాయి? దైనందిన జీవితంలో అలా వెళ్ళిపోతున్నారు, మనసులో ప్రశాంతత లేదు. కాబట్టి కాసేపు ఇక్కడికి రండి, కూర్చొని ధ్యానించండి. ఏం చేయాలంట? శ్వాస మీద ధ్యాస పెట్టాలంట. ధ్యాస ఎక్కడ పెట్టాలి? శ్వాస మీద ధ్యాస పెడితే అన్ని టెన్షన్స్ అన్నీ పోయి ఫ్రీగా అవుతుందంట ప్రాణం. ఇప్పుడు నా నెత్తిన ఫ్యాన్ తిరుగుతుంది, దానికి ఒక బోల్ట్ లూజ్ అయింది, లోకలోకం అంటుంది అది, దానికి ఎందుకు కూర్చొని నేను శ్వాస మీద ధ్యాస పెడితే నా అంత తెలివైన వాడు ఉంటాడా ప్రపంచంలో? ఆ నెత్తి మీద ఫ్యాన్కి బోల్ట్ ఊడిపోయింది, లోకలోకం ఉంటుంది, ఎప్పుడైనా ఊడి నెత్తి మీద పడవచ్చు. ఏమవుతుంది? ఫ్యాన్ నెత్తి మీద పడితే పుచ్చకాయ పగిలినట్టు పగులుతుంది కదా. కానీ దానికి ఎందుకు కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే నా అంత ఊరుకుడు ఉంటాడా? ఉండడు కదా. ఏం చేయాలి? తెలివైన పని ఏంటి? ముందు అక్కడి నుంచి పక్కకు వస్తే మర్యాదగా ఉంటుంది. పైనుంచి దేవుని ఉగ్రత కుమ్మరించబడ్డానికి సిద్ధంగా ఉంటే ఎప్పుడు తెచ్చినా దేవుని ఉగ్రతకు లోనయ్యేటువంటి మనకి శ్వాస మీద ధ్యాస అవసరమా? ధ్యాస పెట్టాల్సిన దేని మీద? దేవుడి మీద. పశ్చాత్తపడాలి, పాపక్షమాపణ కోసం వేడాలి, ఉన్న పాపాలను విడిచిపెట్టుకోవాలి. ప్రభువా క్షమించనే పాదాల చింతకి రాకుండా ఒక చీకటి గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, ఇక్కడ కాదు సమాధానం ఉండాల్సి ఉంది. ఇటు సమాధానం ఉండాల్సి ఉంది, ఇటు సమాధానం ఉండాల్సి ఉంది. మత్తు మాత్రం వేసుకున్నా ఏం తెలియకుండా నిద్రపోతాం, అదిగా సమాధానం అంటే.
సారా తాగినా ఏం తెలియకుండా పడుకుంటాం. అది కాదు సమాధానం అంటే. సమాధానం అంటే ఇటు ఆయన మన మీద కోపంగా ఉన్నాడు, ఆ కోపం నుంచి మనల్ని తప్పించే ఏకైక సాధనం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం, ఆయన ప్రాణత్యాగం. ఆయన దగ్గరికి వస్తే ఇటు సమాధానం వస్తుంది. ఈ దేవుని దగ్గరికి రాకుండా మనం ఏదో ధ్యానం చేసుకోవడమో లేకపోతే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడమో. ఆ మధ్య ఒక పార్కుకు వెళ్ళాను, ఏదో పని మీద పార్కుకు వెళ్ళాను. పార్కుకు వెళ్తే ఆ పార్కులో అందరూ గుంపుగా చేరి గట్టి గట్టిగా నవ్వుతున్నారు. లాఫ్టర్ థెరపీ అని ఉంటుంది, చూస్తారు గట్టిగా నవ్వుతున్నారు. ఎందుకంటే అలా గట్టిగా నవ్వినప్పుడంట శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంట. ఏం వైబ్రేషన్స్? మరి అవి ఎక్కడుంటాయో నాకు తెలియదు, నేను సైన్స్ చదివాను కానీ మరి సైన్స్లో ఎక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ లేవు. ఏమో వస్తాయంట, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంట. తర్వాత నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, ఆ టేబుల్ మీద కూర్చొని ఇలా వేలు ఇలా మడుస్తున్నాడు, ఇలా ఒత్తుకుంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు. అంటే ఇక్కడ వచ్చితేనంట ఇక్కడ కనెక్షన్ ఉంటుందంట, అక్కడికి ఇచ్చితేనంట ఇక్కడ కనెక్షన్ ఉంటుందంట. ఏంటో విచిత్రమైన థెరపీలు, విచిత్రమైనటువంటి పద్ధతులు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండడానికి అలా ఆసనాలు వేసి ఏదో మనసు ప్రశాంతత అయింది, లేకపోతే ఒక సినిమా చూసి మనసును ప్రశాంతం చేసుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్తో గడిపి మనసును ప్రశాంతం చేసుకోవడం. ప్రశాంతత ఎక్కడ కాదు, సమాధానం ఎక్కడ కాదు, ఉండాల్సింది. పైన ఫ్యాను ఎప్పుడు పడుతుందో తెలియనప్పుడు కింద ఎంత ప్రశాంతం ఉంటే ఏంటి ప్రయోజనం? అలాగే పైన ఉన్నటువంటి దేవుడు మన మీద ఉగ్రత కుమ్మరించాలని సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఎవడికి కావాలి? ఎంత డబ్బు సంపాదిస్తే ఎవడికి కావాలి? ఎంత అనుభవిస్తే ఎవడికి కావాలి? ఆయన గుర్తు నుంచి మనం తప్పించబడిన రోజు ఇది సమాధానం. ఈ సమాధానం ఎలా సాధ్యమవుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచడాన్ని బట్టి. మనం నీతివంతులుగా చేయబడితే ఈ సమాధానం సాధ్యమవుతుంది. కానీ ప్రపంచానికి ఈ సమాధానం తెలియదు, ఇటు సమాధానం, భూ సంబంధంగా సమాధానం వెతుకుంటున్నారు. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం, దేవునితో సమాధానం కలిగి ఉందము. ఎప్పుడు దేవునితో సమాధాన స్థితి ఉంటుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని మనం అంగీకరించినప్పుడు. రెండవ వచనం, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ ఎట్టిదో అతిశయపడుతున్నాము. ఇక్కడ వచ్చే నిరీక్షణ, దేవునితో మనకి ఎప్పుడైతే సమాధాన స్థితి ఏర్పడుతుందో అప్పుడు మనకేమొస్తుందంట, నిరీక్షణ వస్తుంది. రెండవ వచనం, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మనకు నిరీక్షణ వచ్చింది దేవుని మహిమను గూర్చి. దేవుని మహిమ ఎప్పుడు ఉంటుంది? మరణించిన తర్వాత. ఆ నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము అని అంటున్నాడు, గర్వపడుతున్నాం అంటున్నాడు. ఎంతగా నిరీక్షణ అనేదాన్ని ఎందుకు ప్రయోగించాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, క్రైస్తవ జీవితం రెండు భాగాలుగా ఉంటుంది, రెండు భాగాలు పెనవేసుకుని ఉంటుంది. క్రైస్తవ జీవితం రెండు విషయాలతో పెనవేసుకుని ఉంటుంది. ఒకటి పరలోక సంబంధమైన సంతోషము, రెండు పాప సంబంధమైన భారము. మరొకసారి చెప్తాను వినండి, ప్రతి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడికి రెండు విషయాలు పెనవేసుకుని ఉంటాయి. ఒకటి పరలోక సంబంధమైన సంతోషం, రెండు పాప సంబంధమైన భారం. మన మనసులో పరలోక సంబంధంగా ఆనందిస్తున్నాం, కానీ ఎక్కడున్నాం మనం? ఇంకా భూమి మీద ఉన్నాం. భూమి మీద ప్రతిరోజు పాపపు శోధనలు, పాపపు పరిస్థితులు, పాపపు సందర్భాలు ఎన్నో, అవునా? ఈ పాపంలో నలిగిపోయే విషయం ఒకటి మనలో ఉంది, అలాగే పరసంబంధంగా ఆనందించేది మనలో ఉంది. ఈ రెండింటి పెనుగులాట క్రైస్తవ జీవితం. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తులో ఆనందిస్తున్నాం, రెండు పాపం విషయంలో కురింగిపోతున్నాం. పరలోక సంబంధమైన విషయాల్లో నిరీక్షణ కలిగి ఉన్నాం, అదే సమయంలో భౌతికంగా చాలా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నాం. ఈ వ్యక్తి క్రైస్తవుడు, ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించాడు, ఈ వ్యక్తికి పరలోకం మీద ఆశ ఉంది అని కష్టాలు రాకుండా పోతాయేంటి? సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అందరికీ సంభవించేటివి మనకు కూడా సంభవిస్తాయి. అయితే అందరికీ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతారు. క్రైస్తవుడు కష్టాలు వచ్చినప్పుడు నిరీక్షణను బట్టి వాటిని అధిగమిస్తారు. కాబట్టి మనం నిరీక్షణ గలవారమై అతిశయపడుతున్నాం.
బయట వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు కురింగిపోతారు ఎందుకంటే పై నుంచి వారికి సమాధాన స్థితి లేదు కాబట్టి అయితే క్రైస్తవుడికి కష్టాలు వచ్చినప్పుడు వారి తలకు మించినటువంటి బాధ వచ్చినప్పుడు ఆ నిరీక్షణను బట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి అందులో నుంచి బయటకు రాగలరు అందుకని నిరీక్షణలో మనం అతిశయపడుతున్నాము అనే మాట అపొస్తలుడైన పౌలు ప్రయోగిస్తున్నాడు ఇప్పుడు రెండవ వచనం మరొకసారి చదివిపిస్తాను చూడండి మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము నిరీక్షణలో అతిశయపడుతున్నాం గర్వపడుతున్నాం యేసుప్రభు నమ్ముకున్న వాడికి గర్వం ఉంటుంది అతిశయం ఉంటుంది ఏది నెగిటివ్గా కాదు చెప్తూ ఉన్నది పాజిటివ్గా ఎందుకని ఆయన నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు నాకు హాని చేయగలిగిన వాడెవడు నాకు హాని చేయగలిగింది ఏది అనే ధైర్యం ఉంటుంది భరోసా ఉంటుంది మీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను ఒకవేళ మీ మీద ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి పోలీస్ నోటీస్ రాగానే మీకేమనిపిస్తుంది దాన్ని చదవగానే పోలీస్ అనే పేరు వినగానే ఏదో తెలియని భయం ఆవరిస్తుంది కదా ఇది ఒక సందర్భం రెండో సందర్భంలో కూడా పోలీస్ నోటీస్ వచ్చింది అయితే ఆ స్టేషన్ ఎస్ఐ మన మామగారు పిల్లనిచ్చిన మామగారు ఏమనిపిస్తుంది ఏమీ అనిపించదు కదా అది రాగానే ఫోన్ చేసి ఎరా మామ ఏంటిది అని అడుగుతాం ఎందుకని అక్కడ ఉన్నది మన వ్యక్తి అని తెలిసినప్పుడు నిరీక్షణ సంతోషం భరోసా ఉంటుంది అక్కడ ఎవరున్నారో తెలియలేదనుకోండి భయం అనిపిస్తుంది కదా అవునా ఎందుకని రాజకీయ నాయకుల మీద కేసులు పడితే వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఆ స్టేషన్లో ఉన్నవాళ్ళు రోజు వచ్చి టీ తాగిపోతుంటారు కాబట్టి ఇంట్లో అవునా టీ తాగుతారు ఇంకా ఏమైనా తాగుతారు అందరు కలిసి సిట్టింగ్ వేస్తారు కదా చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం సినిమాల్లోనూ అందుకని రాజకీయ నాయకులు భయపడరు ఎంత పెద్ద కేసు పైన భయపడరు ఎందుకని అక్కడ ఉండేదంతా మనోళ్ళే మన మీద పడితే మనం భయపడతాం ఎందుకని వాళ్ళు ఎవరు మనకు తెలియదు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం తర్వాత ఉండే దేవుడైతే ఆయన నాకు తెలిసిన దేవుడైతే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాకు అర్థమైతే ఈ లోకంలో ఏ సమస్య వస్తే నేను భయపడాల్సిన అక్కరేంటి వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సిన కంచంలోకి వచ్చే తీరుతాయి అవునా ముందే కూర్చోవాలి మధ్యలో కూర్చోవాలి ఏం అక్కర్లే వడ్డించేవాడు మనోడైతే చాలు బంతిలో ఏ చివరు కూర్చున్నా ఘాట్లో కూర్చున్నా సరే ఐటమ్స్ అన్నీ అక్కడికి వస్తాయి మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం తర్వాత ఉండే దేవుడు అని మనకు అర్థమైతే ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలకి మనం భయపడాల్సిన అక్కర్లేదు ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యం తెచ్చుకొనండి నేను లోకాన్ని జయించాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు కదా నేను లోకాన్ని జయించాను ధైర్యం తెచ్చుకోండి శ్రమ కలుగుతుంది మీకు కొరింథీ పత్రిక రాయబడుతుంది మనము పడిపోయేంతగా మనం భరించలేనంత శోధన మన మీదకి రాదు భరించేంత శోధన వస్తుంది అయినను అందులో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగు చేస్తాడు మన కోసం ప్రాణం పెట్టినాడు ఎందుకు వదిలిపెడతాడు అర్థమైతే యేసుప్రభు సిలువ దేనికి భయపడాల్సిన అక్కర్లే అలాగని నొప్పి ఉండదని చెప్తున్నాను నేను ఉదాహరణకి నాకు ఆపరేషన్ జరిగింది అనుకో నొప్పి ఉండదా వేసుకొని నమ్ముకుంటే ఉంటుంది నాకు అవమానం జరిగింది బాధ అనిపిస్తుందా అంతరంగంలో అనిపిస్తుంది ఇతరులు ఎలా బాధపడతారో అలాగే బాధపడతారు నొప్పి ఉంటుంది నేను దాని గురించి మాట్లాడుతున్నా ఈ నొప్పికి మించి ఈ బాధకు మించి యేసుప్రభు నిరీక్షణ మనల్ని ధైర్యపరుస్తుంది ఏమవుతుంది మహా అంటే 60, 70, 80 సంవత్సరాలు ఆ తర్వాత దేవుని మహిమలో ప్రవేశిస్తాం రానివ్వు ఇబ్బంది అంటే దావీదు అంటాడు నీ ధర్మశాస్త్రము నేను ఎరుగునట్లు నేను శ్రమ నొంది ఉండట నాకు మేలాయను అని అంటాడు శ్రమ నొందడం మేలు అంటున్నాడా కీడు అంటున్నాడు నీ ధర్మశాస్త్రం నాకు అర్థమయ్యేదానికని నేను శ్రమ నొంది ఉన్నాను అందును బట్టి అది నాకు మేలయ్యింది కొన్ని సందర్భాల్లో మనం వచ్చేటువంటి ఆ పరిస్థితులు మనకు నేర్పిస్తాయి దేవుని వాక్యాన్ని అర్థం చేపిస్తాయి సుష్టిగా తిని కడుపులో కూడు కదలకుండా కూర్చున్నావు అనుకో చాలా విషయాలు అర్థం కావు బైబుల్లో చార్లెస్ కౌమెన్ అనే ఆవిడ అంటది
సమాధి లేకపోతే పునరుద్ధానం అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతది. సమాధి లేకపోతే పునరుద్ధానం అనే దానికి అర్థం ఏంటి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడా? చనిపోకుండా లేచాడా? సమాధిని దాటాలి కదా పునరుద్ధానం కావాలంటే. మరి నేను పునరుద్ధానం కావాలంటే ముందు ఏం కావాలి? నేను చనిపోవాలి. కానీ సావు దగ్గరికి వస్తే మాత్రం గజ 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 వణికిపోయి పునరుద్ధానం గురించి బల్ల కొద్ది ప్రసంగాలు చేస్తే మంచిది కాదు. కొన్ని సందర్భాలను దాటినప్పుడే అటువైపు ఉండే విషయాలు మనకు బోధపడతాయి. కన్నీళ్ళు రాకపోతే ఆదరణ అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. దేవుడు నన్ను ఆదరించాడు అనాలంటే దానికి ముందు ఏం చేయాలి? మనం ఏడ్చుండాలి. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, నిరీక్షణలో మనం ఎందుకు అతిశయపడుతున్నామంటే ఆ నిరీక్షణ ఈ దైనందిన జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, శోధనలు, విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని అధిగమించేటట్టుగా చేస్తుంది. కాబట్టి అలాంటి నిరీక్షణ కలిగి మనం అతిశయపడుతున్నాం, ఇతరులకు ఆ నిరీక్షణ లేదు అని మాట్లాడుతున్నాడు. చూద్దాం ఎందుకు ఆ పదప్రయోగం చేశాడు అంటే మూడవ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును. శ్రమ దేని కలుగు చేస్తుందంట? ఓర్పును. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. మనకు శ్రమ వచ్చిందంటే అది మనకి ఓర్పును నేర్పిస్తుంది. శ్రమ ఏం నేర్పిస్తుంది? ఓర్చుకోవడం అంటే నేర్పిస్తుంది. ఓర్పు ఏమి నేర్పిస్తుంది? పరీక్ష, నేను నిలవబడగలనా నిలవబడలేనా అనే పరీక్షనే మనకు నేర్పిస్తుంది. తరువాత పరీక్ష ఏం చేస్తుంది? నిరీక్షణను నేర్పిస్తుంది. ఎంత పరీక్షించబడుతుంటామో అంత నిరీక్షణ, అంత దేవుణ్ణిలో భరోసా మనకు వస్తూ ఉంటుంది. ఏం చెప్తున్నాడు? ఓ రోమలో ఉన్న క్రైస్తవులారా, ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాం కాబట్టి మేము దైవికమైన నీతిని పొందుకున్నాం, కాబట్టి మాకు నిరీక్షణ ఉంది, మేము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాం అని అక్కడే ఆగిపోయారనుకోండి, రేపు ఏదైనా సమస్య వస్తే అలాగే కురింగిపోతారు. ఏంటి, యేసుప్రభు నమ్ముకున్నా కూడా నాకు సమస్య వచ్చిందా అని. కాబట్టి ముందే ఏం చెప్తున్నాను అంటే, మనకు కూడా భౌతికమైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, రోగాలు, ఇబ్బందులు వస్తాయి అని ముందే తెలుసుకోవడం ద్వారా వాటిని జయించగలుగుతాము. ఇప్పుడు నేను రోడ్ ఎక్కి బయలుదేరి వెళ్తున్నాను అనుకోండి, ఆ గమ్యానికి మధ్యలో ఎలాంటి స్టేషన్స్ వస్తాయో నాకు తెలియకపోతే అది వచ్చిన ప్రతిసారి ఉక్కిరి బిక్కిరి అవుతాను. ఇంతకు ఇదేనా దారి? కాదా? అవునా? అలా కాకుండా అటువైపు గమ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ తీసుకొని, పలానా పెట్రోల్ బంక్ వచ్చిందా అండి? ఆ వచ్చింది. పలానా చెరువు వచ్చిందా? ఆ వచ్చింది. పలానా షాప్ వచ్చిందా? వచ్చింది. ఇలా చెప్పారనుకోండి, ఇది దాటిన తర్వాత ఇది ఇది దాటిన తర్వాత ఇది అని చెప్పారనుకోండి, నా ప్రయాణం ఎలా ఉంటుంది? ఆ పెట్రోల్ బంక్ రాగానే కరెక్ట్గా దారిలోనే ఉన్నా, ఆ చెరువు రాగానే ఎస్ అడ్రస్ సరిగ్గానే ఉంది, ఆ బంకు రాగానే ఆ షాపు రాగానే ఎస్ గమ్యానికే వెళ్తున్నా. ఒకరు ఏమి చెప్పలేదు అనుకోండి, గమ్యం ఒకటే చెప్పారనుకోండి, ఈ మధ్యలో వచ్చేటువంటి స్టేషన్లో కన్ఫ్యూజ్ అయిపోతా, ఇటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా తెలియదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. అంటే శ్రమ వస్తుందని చెప్తున్నాడా రాదని చెప్తున్నాడా? వస్తుందా? వస్తుందా? శ్రమ వచ్చి తీరుతుంది అంతే. శ్రమ ఎవరికి రాదురా అంటే శవానికి రాదు, రాసి పెట్టుకోండి. శ్రమ ఎవరికి రాదు? శవానికి రాదు. ఎందుకని? అది ఏ పని చేయదు కాబట్టి. శ్రమ ఎవరికి వస్తుంది? చావకుండా సజీవులుగా ఉండే ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఊరుకో అన్న కష్టాలు మనకు కాబట్టి చెట్లకు వస్తాయని. చెట్లు కూడా కష్టాలు వస్తాయి బ్రతుకుంటే. శ్రమ ఓర్పుని అని అన్నాడు అంటే, మేము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాము, దైవికమైన నీతి కలిగి ఉన్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాము, మాకు శ్రమ ఎందుకు వస్తుంది అనుకున్నారనుకోండి, శ్రమ రాగానే తప్పిమని పడిపోతారు. మా భక్తి కాదేమో అనుకుని. అందుకని క్రైస్తవ జీవితంలో రెండు కోణాలని ఆవిష్కరిస్తున్నాడు. ఒకటి, మనం పరలోక సంబంధంగా అతిశయపడుతున్నాం, అదే సమయంలో భౌతికంగా బాధపడుతున్నాం అని చెప్తున్నాడు. ఈ పత్రిక ఎవరికి రాశాడు? రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు రాశాడు. రోమా
ప్రభుత్వం క్రైస్తవుల్ని అత్యంత దారుణంగా చంపినటువంటి కిరాతకంగా చంపినటువంటి ప్రాంతం రోమా. రోమ్ అన్నది రోమ్లో క్రైస్తవులకి శ్రమలు విస్తరించాయి. సింహాలకు ఆహారంగా విసిరేశారు, ఖడ్గంతో నరికి వేశారు. ఒకటా రెండా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితుల ద్వారా సంఘం వెళ్ళడానికి కారణం రోమ్. వాళ్ళకు పత్రిక రాస్తూ శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, శ్రమ తప్పనిసరి అని చెప్తున్నాడు. అని చెప్పడం ద్వారా శ్రమ వచ్చినప్పుడు తొట్టు పడకుండా ఉంటాం. శ్రమ వచ్చినప్పుడు కానీ ఈరోజు సంఘాల్లో కానీ సువార్త సభలో కానీ ఏం చెప్తున్నారు తెలుసా, యేసు ప్రభువుని నమ్ముకోండి మీ కష్టాలు హుష్కాకే వెళ్ళిపోతాయి, అంతే ఉండవేక, అబద్ధం నమ్మకండి. అలా కష్టాలు పోతాయని వచ్చాడు అనుకో, మరలా కష్టాలు ఏం చేస్తాడు, వదిలిపెట్టి గంగమ్మ దగ్గరికి వెళ్తాడు తాయెత్తు కట్టుకోవడానికి. అవునా, చెప్పాల్సింది కష్టాలు పోతాయా సుఖాలు వస్తాయా చెప్పాల్సి ఉంది. చెప్పాల్సి ఉంది పాపాలు పోతాయి, దేవుని ఉగ్రతకు లోనై ఉన్నాం, చస్తే నరకానికి పోతాం, ఇప్పుడున్న దాన్ని కష్టం అనుకుంటున్నావు, ఇది కష్టమే కాదు నరకంతో పోల్చుకుంటే అని చెప్పాలి అర్థమయ్యేటట్టుగా. అప్పుడు వెలుగుతుంది వాడికి, ఓహో ఇది కాదు కష్టం, రాబోతున్నది కష్టం, నరకం కష్టం, పాపానికి ప్రతిఫలం నరకం ఒకటి ఉంది, దాన్ని తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరించాలి అనేది అర్థం చేయించాలి. నమ్మితే నమ్ముతాడు, నమ్మకపోతే పోతాడు, మనకేంటి. యేసుప్రభు ఏమైనా అందరికీ టార్గెట్ ఇచ్చాడా, ఈ నవంబర్ నెల చివరికి వచ్చేటప్పటికి కనీసం 20 మందిని చర్చికి నడిపించు అని నాకేమని చెప్పాడేంటి, వాళ్ళు మీకేమని చెప్పాడేంటి. కొంతమంది భలే తమాషా మాట్లాడుతుంటారు, నువ్వు ఎంతమంది రక్షించావని. సారీ, నేను ఎవరిని రక్షించను, రక్షించలేను, రక్షించాలని ఆశకొని నాకేం లేదు. నాకు తెలిసింది ఏంటంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు, దాన్ని ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థమయ్యే రీతిలో ఎలా బోధించాలి అన్నదే నా తాపత్రయం అంతా. నేను బోధిస్తాను, నువ్వు విన్నావు, నిన్ను మార్చుకుంటాడా, మార్చుకోడాను, మారుతావా మారువా, మీ ఇద్దరికి సంబంధించింది, నాకెందుకు మీ పర్సనల్స్. నేను ఇది జోక్యం కలుగు చేసుకుంటాను, అర్థమైందా. ఎంతమందిని దేవుని దగ్గర తీసుకొచ్చావు, ఎంతమంది రక్షించావు, ఎంతమంది చర్చికి నడిపించావు, ఇలాంటి తమాషాలు ఏం మాట్లాడుతూ మనం నిజంగా రియాలిటీ మాట్లాడుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి నిరీక్షణను గురించి, ఆ నీతిని గురించి, ఆ సమాధాన స్థితిని గురించి మనం వివరిస్తామంతే. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఆ కార్యం జరిగిస్తే వాళ్ళు వస్తారు. మనం రావద్దని బోర్డు పెట్టినా వచ్చి కూర్చుంటారు లోపల, ఏది వాళ్ళకి అర్థమైతే. అర్థం కాకపోతే మెడలో పగ్గ వేసలాగినా రారు వాళ్ళు. ఈరోజు సువార్త సభల్లో చర్చిల్లో ఏం బోధిస్తున్నా అంటే యేసుప్రభు నమ్ముకోండి కష్టాలన్నీ పోతాయి. పోతాయని చెప్పొద్దు, పోవాలని ప్రార్థన చేయి, నీ మనసులో పెట్టుకోరు. పోతే వాళ్ళే వస్తారు, నువ్వు చెప్పాల్సిన అక్కర్లే. పోతాయని మైకులు అరిచేవనుకో గట్టిగా, పోకపోతే దేవుడికి అవమానం వస్తుంది, నీకేం కాదు ఆయన పరువు పోతుంది, అప్పుడు ఆయన కూడా ముట్టికేస్తాను నేను చెప్పానంటారు నీకని. బైబిల్ అంతట అలా లేదు, ఎక్కడ బైబిల్ అలా లేదు. బైబిల్లో ఉంది ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెదకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. మనం వేదిక మీద ఏం చెప్తున్నాం, మొదట ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏమి అని బోధిస్తున్నారు. ఆయన రాజ్యం, ఆయన నీతి అదేంటో, ఎక్కడుంటుందో, ఎందుకు వచ్చిన కర్మ అది, వదిలిపెట్టేస్తున్నారు. నేనేం చెప్తున్నాను అంటే శ్రమ ఓర్పును పుట్టిస్తుంది అంటే క్రైస్తవ జీవితంలో శ్రమ అన్నది అంతర్భాగం, విడదీయ లేనిది. ఈరోజు శ్రమ వస్తే గిలగిలా కొట్టుకుంటున్నటువంటి క్రైస్తవు నాకు చాలామంది ఫోన్ చేస్తారు, అన్నా నేను ఫలానా సమస్యలో ఉన్నా నా కోసం ప్రార్థన చేయండి అని. నేను అంటాను, నేను ఎప్పుడైనా చెప్పాలని కోసం ప్రార్థన చేస్తానని అంటాను. అలా కాదన్నా ఫోన్ నెంబర్ కనిపించి ఫోన్ చేశాను అంటే, పాస్టర్ గారు ఫోన్ నెంబర్ కనపడితే ప్రార్థన చేయమన్నా ఫోన్ చేసేది. నేను ఫోన్ నెంబర్ పెట్టేది అందుకు కాదు, నేను చేసిన ఈ ప్రసంగంలో నిజంగా నీకేమైనా సందేహం అనిపిస్తే నన్నే అడుగు, నేను వివరిస్తాను, అపార్థం చేసుకోకు అని. ఎందుకంటే గంట ప్రసంగంలో మొత్తం అన్నీ కొమ్మరించలేం కదా, ఒడ్డు వార్చలేం కదా, కాబట్టి కొన్ని అస్పష్టంగా ఉన్నప్పుడు అనుమానం వచ్చి జాన్ పాల్ వాక్యానికి విరోధంగా బోధిస్తున్నాడని ఒకవేళ నువ్వు అనుకుంటావేమోనని, ఆ అనుమానాన్ని ఏదో నేరుగా నాతోనే పంచుకో అనేదానికి నంబర్ ఇచ్చాను తప్ప నీ మోకాల లోపలికి ప్రార్థన చేస్తానని అంత తీరిగ్గా ఉన్నానని చెప్పడానికి కాదు. చాలామంది ఫోన్ చేస్తారు, అన్న నాకు ఆపరేషన్ ఉంది ప్రార్థన చేయండి, అన్న నాకు ఎగ్జామ్ ఉంది ప్రార్థన చేయండి, అన్న నాకు పెళ్ళి ఉంది ప్రార్థన చేయండి, అన్న నాకు విడాకులు కావాలి ప్రార్థన చేయండి. సారీ నేను అంత ఖాళీగా లేను,
ఖాళీగా ఉన్నా నీకోసం అసలు ప్రార్థన చేయను. నాకేంటి నీకు రోగం వస్తే నాకేంటి, నీకు పెళ్ళి అయితే నాకేంటి, పెటాకులు అయితే నాకేంటి, నాకేం నొక్కుతా లేదు కదా, నీ ముఖం తెలియదు నీ మూతి తెలియదు నాకు, నాకెక్కడి నుంచి వస్తుంది నీ మీద అంత ప్రేమ? రాదు. నువ్వు నా స్నేహితుడు, నా బంధువు, నా శ్రేయోభిలాషువై నా ఇన్నర్ సర్కిల్లో ఉంటే నీకేదైనా జరగగానే నాకే నాకే అనిపిస్తుంది అయ్యో ఇలా జరిగిందా అని. నువ్వెవరో తెలియదు నాకు, నా కోసం ప్రార్థన చేయమంటావు ఎందుకు? ఇలాంటి ప్రార్థన అవసరతల కోసం ఎక్కడ ఫోన్ నెంబర్ కనపడితే వాళ్ళందరికీ ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయనే దరిద్రం కొట్టు స్థితిలోని క్రైస్తవి వచ్చిందంటే శ్రమ ఓర్పును కలుగజేస్తుందనే మాట అర్థం కాక, శ్రమ క్రైస్తవ జీవితంలో అంతర్భాగం అనే విషయం అర్థం కాక, శ్రమ క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మార్చే సాధనం అనే విషయం అర్థం కాక, సుఖం చాలా విషయాలు మర్చిపోయేటట్టు చేస్తుంది, శ్రమ చాలా విషయాలు నేర్పిస్తుంది. ఎవరి జీవితంలోనైతే లోతైన గాయాలు ఉంటాయో వాడి అనుభవం అపారంగా ఉంటుంది. అవునా? దావీదు అంటాడు వృద్ధుల కంటే నా దగ్గర జ్ఞానం ఎక్కువ ఉందని. ఎందుకని? అన్ని మొట్టికాయలు పడ్డాయి కాబట్టి లైఫ్లో. మనోడు చేసిన దానికి దేవుడు చొక్కలు చూపించిన విధానం ఉంది బైబుల్లో. ఏడిస్తారంట పరుపు తేలిందంట, ఏడిస్తారంట ఆయన ఏడుస్తుంటే రాత్రికాల సమయంలో పరుపు తేలిందంట ఆ కన్నీళ్ళ మీద. ఇది దేనికి పోలిక అంటే నోవా జలప్రలయానికి పోలిక. ఆ జలప్రలయంలో నీళ్ళకి ఓడ ఎలాగైతే తేలిందో నా కన్నీళ్ళకి పరుపు తేలుతుంది, పోలిక అది. నిజంగా ఆయన కన్నీళ్ళు వచ్చాయని కాదు, నిద్రపోయింది ఎప్పుడు మనోడు బయటికి ఏమో చూడడానికి. ఆయనకేంటండి మహారాజు అంటాను అంతా సింహాసం మీద ఉంటే, లోపల నిద్రపోదామని పోతే పట్టుపారు మీద పడుకుంటే నిద్ర వస్తాయి కదా. అప్పట్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా లేవు, ఏదో నాలుగేసుకొని పడుకుందామంటే ఏడ్చి 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 రాశాడు నా కన్నీళ్ళకి నా పరుపు తేలిపోతుందని. ఆ శ్రమంలో నుంచి పుట్టుకొచ్చాయి 73 కీర్తనలు. ఆ శ్రమంలో నుంచి పుట్టుకొచ్చే 73 కీర్తనలు కొన్ని వేల సంవత్సరాలుగా చదవబడుతున్నాయి. కొన్ని వేల మందిని, లక్ష మందిని, కోట్ల మందిని యుగాంతం వరకు ఓదార్చడానికి పనికి వస్తున్నాయి. ఎవడి జీవితంలో అయితే లోతైన ఘాటైన దెబ్బలు పడతాయో వాడి శ్రమలో నుంచి పుట్టుకొస్తుంది అనుభవం. శ్రమ చాలా విషయాలు నేర్పిస్తుంది, కానీ మనకేమొద్దు? శ్రమ వద్దు. శ్రమ రాగానే మనం ప్రార్థన చేసుకునేది కూడా లేదు. అన్నా నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు వినట్లేదన్నా, మీరు ప్రార్థన చేయండి. సారీ నేను చేస్తున్నా కూడా ఆయన చాలా మట్టుకు వింటాంలే, వింటే ఎక్కడ ఎందుకు ఉంటాను నేను? నేను ప్రార్థన చేస్తున్నా కూడా చాలా మట్టుకు వింటాంలే, వింటే నేను కారులో ఎందుకు వస్తాను, హెలికాప్టర్లో వచ్చి ల్యాండ్ కానీ ఇక్కడ. అవునా? కాబట్టి నేను చేసే ప్రార్థన కూడా ఆయన వింటాంలే, ఏది వినాలో అది వింటున్నాడు, ఏది వినకూడదో అక్కడ చెవులు మూసుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఇంకా చెయ్యి, ఇంకా మోకాల మీద కురంగబడు, నువ్వు చెప్పిన మాట వినే రకం కాదు అని ఇంకా కొడుతున్నాడు అని అర్థం. నాకు అర్థమైంది, నీకెందుకు అర్థం కాలే? అదే అంట, నా ప్రార్థన దేవుడు వింటాం లేదన్నా, మీ ప్రార్థన నా దేవుడు వింటాడు. అన్నా నేను తింటూ ఉంటే నాకు అరగట్లేదన్నా, మీరు తిన్నాడు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావేంటి? ఫోన్ చేసావా? నేను తింటూ ఉంటే అరగట్లేదన్నా, ఇదిగో అమౌంట్ వేస్తున్నా నీకు, నీవు తినన్నా అని ఎప్పుడైనా అమౌంట్ ఇచ్చావా? అలా ఇవ్వు. కానీ నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, నువ్వన్నా చెయ్యి. అలా చెయ్యకూడదు. సారీ నువ్వెవరన్నా తెలియదు, నువ్వు నా సంఘస్థుడు కాదు, నీ ముక్కు తెలియదు, నీ ముఖం తెలియదు, నీ తన పరిచయం లేదు. ఊరికి ఫోన్ నెంబర్ దొరికిందని ప్రార్థన చేయమంటే అంత ఖాళీగా నేను లేను. ఖాళీగా ఉంటే నిద్రపోతాను తప్ప నీకోసం అసలు ప్రార్థన చెయ్యను. ఎందుకంటే నీకు దేవుడికి సమాధానం కావాలి, నీకు దేవుడికి సంబంధం కావాలి. నేనెవరి మధ్యలో మధ్యవర్తిని? నీకు ఎంత కష్టం వస్తే అంతగా సాగిలిపోడు, అంతగా గోజాడు. లక్షసార్లు ప్రార్థన చేయి, ఏదో సమయంలో సమాధానం వస్తుంది కదా, అప్పుడు దేవుడు ఏంటో నీకు అర్థమవుతాడు. విసుక్కోకుండా ప్రార్థన చేయడం ఏంటో, పట్టుదల కలిగి ప్రార్థన చేయడం ఏంటో, దేవుని గోజాడడం ఏంటో, దేవునితో మాట్లాడడం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు చేసిన పాపం యొక్క తీవ్రత నీకు అర్థమవుతుంది. అంతేగాని ఎవరికంటే వాళ్ళకి ఫోన్ చేసి నా ప్రార్థన అవసరం ఇది అని అనకండి. మన ఏమైనా గుడికి వెళ్తున్నావా పూజారికి కాయకర్పూరం ఇచ్చి బయట చేతులు పెట్టుకొని నిలబడుకొని ఆయన ఏదో చేసి వస్తే అలా కళ్ళకద్దుకోవడానికి? కాదు. పరలోకమందని మా తండ్రి అని నేరుగా దేవునితోనే మొరపెట్టి మాట్లాడే స్థాయికి మనం వచ్చాము. దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాం. అది గతించిపోయింది, ఎవరికో ఇచ్చి మీరు ఏదో చేయండి మాకేదో వస్తుంది అనేది పోయింది. యేసుప్రభులో మన గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసే తండ్రికి, పరలోకమందున మా తండ్రి అని మొరపెట్టే ఆ సంబంధం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేస్తావు, లేదా నాలంటలో ఫోన్ చేస్తావు?
లేకపోతే ఈ ప్రార్థన అవసరతల కోసం కొంతమంది అదే పరిగా టవర్స్ కట్టుకో ఉంటారు అడుకు తినే బ్యాచ్ ఒకటి ఉంటది ఆ బ్యాచ్ కి ఫోన్ చేయకండి మీరు ప్రార్థన చేయండి రాత్రిమూలు ప్రార్థన చేయండి నిద్రపోకుండా ప్రార్థన చేయండి చచ్చిపోయేతరు ప్రార్థన చేయండి ఏ ఇంకేం పని ఉంది నీకు పాపం చేసింది వాస్తవం పాపానికి వచ్చిన పరివసాన వాస్తవం ఏడవవా ప్రార్థన చేయవా ఇంకొకటి అప్పగిస్తావా పాపాన్ని పక్కనోడికి అప్పగించలేదు కదా ఎంత శ్రద్ధగా ఎంత ఏకాగ్రతగా మనమే చేశాం కదా మరి ప్రార్థన ఎవరు చేయాలి మనమే చేయాలి దేని చెప్పలేదంతా నేను శ్రమ ఓర్పును పుట్టిస్తది శ్రమనందే కొద్ది ఓర్పు అనేది ఏంటో తెలుస్తుంది ఎంతవరకు ఓర్చుకోగలమో మన కెపాసిటీ ఏంటో మనకు అర్థమవుతుంది అవునా ఎంతవరకు ఓర్చుకోగలమో మనకు ఎప్పుడు అర్థమవుతుంది శ్రమ విస్తరించే కొద్ది ఓర్పు అనేది తెలుస్తుంది ఓర్పు ఏం చేస్తుంది పరీక్ష నిలబడతనా నిలబడనా యేసు ప్రభువు అన్నాడు కొన్ని విత్తనాలంట ఎక్కడ పడ్డాయి రాతి నేలన పడ్డాయంట రాతి నేల పడ్డగా ఏం చేసే వెంటనే మొలకు వచ్చాయంట అర్జెంటుగా అలా మెలకు వచ్చేసాయి అలా మొలకు వచ్చేసాయి అయితే మరుసటి రోజు సూర్యుడు వచ్చాడు వేరు లోతుగా లేదు కాబట్టి మాడిపోయాయంట వాడిపోయాయంట ఎందుకు వాడిపోయాయి ఈ సూర్యుడు శ్రమ అంట వాక్యము నిమిత్తము శ్రమ హింస రాగానే రాతి నేల పడిన విత్తనం లాంటి వాళ్ళు వాడిపోతారు యేసుప్రభు వదిలిపెట్టి ఇంకో పుట్ట దగ్గరకో చెట్టు దగ్గరకో గంగమ్మ దగ్గరకు వెళ్ళి తాయెత్తులు కట్టించుకుంటారు వద్దు యేసుప్రభు అని అవునా నేను చెప్పలే యేసుప్రభు చెప్పాడు వాక్యము నిమిత్తం శ్రమ హింస అంటే వస్తుందా శ్రమ హింస వచ్చి తీరుతుంది నువ్వు వాక్యం ప్రకారం బ్రతికేది వాస్తవం అయితే వాక్యాన్ని తాకట్టు పెట్టి బ్రతుకుతూ ఉంటే ఏమి రాదు శ్రమ హింస రాదు నీకు నిజంగా వాక్యానుసారం బ్రతికితే నువ్వు లోకానికి శత్రువు అవుతావు అపవాదికి శత్రువు అవుతావు మొదటి వచ్చిన ఏమి రాయబడిందంటే కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం ఎవరితో సమాధానం ఉంది నాకు దేవునితో దేవునితో సమాధానం అంటే అపవాదితో ఏముంది శత్రుత్వం అవునా నేను యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా దేవునితో సమాధాన స్థితి వచ్చింది కానీ అపవాదితో ఏమొచ్చింది అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు ఏలైనగా మనం పోరాడునది సరసాలాడునది కాదు మనం పోరాడునది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశమండలం దురాత్మ సమూహంతోనూ ఈ అపవాది సైన్యంతో మనం పోరాటం చేస్తున్నాం దేవునితో సమాధానం ఉంటే వీళ్ళతో పోరాటం అపవాదితో పోరాటం అంటే మామూలుగా ఉంటుంది ఏంటి మరి శ్రమ రాదు నీవు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అని అంటాడు ప్రభు యేసుక్రీస్తు ఇంకా 10 దినాలు శ్రమ కలుగుతుంది అంటాడు శ్రమ తీసేస్తా అని చెప్పడు ఇంకా 10 దినాలు శ్రమ కలుగుతుంది అని ఏమంటాడు తెలుసా మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటే అర్థం ఏంటి ఈ 10 దినాల్లో పోయినా సరే నమ్మకంగానే పో తప్ప వెనకంజి వేయొద్దు అని అంటే శ్రమంలో పోయినా సరే జీవ కిరీటం ఉంది కానీ శ్రమంలో వెనుదిరిగితే నిత్య నాశనం పిరిగి వారు పరిశుద్ధ పట్టణానికి వెలుపట ఉంటారు ప్రకటనలో ఉంది పిరిగి వారు పిరిగితనం అనేది ఏంటంటే పాపం అంట పిరిగితనం ఏంటి అమ్మ ఇది చాలా భయం అండి అంటే భయస్థులు పరలోకానికి రారు భయస్థులకి క్రైస్తవ్యం పనికి రాదు భయస్థులకి ఏం పనికి రాదు క్రైస్తవ్యం పనికి రాదు ఇక వేరే ఉన్నారు సహస్రనామాలు ఉంటాయి చూసారా ఆ దేవుని నమ్ముకోవచ్చు భయం ఉంటే క్రైస్తవుడు అంటే మొండోడు క్రైస్తవుడు అంటే కత్తికి ఎదురెళ్ళేవాడు క్రైస్తవుడు అంటే శ్రమలు చూసి నవ్వేవాడు వెటకారంగా ఏమవుతుంది నీ వల్లని క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎడవాపునది ఏది కరువ ఖడ్గమ వస్త్రహీనత ఉపద్రవమ అని అంటాడు ఏంటి ఖడ్గం అంటే అంత చిన్న విషయం అనుకుంటున్నావా పౌలు చిన్న విషయమే క్రీస్తు ప్రేమతో పోల్చుకుంటే అని అంటాడు క్రైస్తవ్యం అనేది రాడికల్ ఫెయిత్ అంటే తీవ్రమైంది తలొగ్గదు భయపడదు మొత్తం మతాలన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది అసలు మిగిలినటువంటి మతాలను చూసి ఓరచూపుతో చూసి
వెటకారంగా నవ్వుతది క్రైస్తవ్యం. భయపడదు క్రైస్తవ్యం, భయపడ్డ క్రైస్తవుడు, భయపడేవాడు క్రైస్తవుడు కాజాలడు. మనమేంటే అయ్యగారు ప్రార్థన చేయండి. ఏమైందంటే రాత్రి పీడకలు వచ్చిందంట. పీడకలకు భయపడే వాళ్ళంతా క్రైస్తవులేంటి? అరే కళ్ళలో దయ్యం కనిపించింది, గొంతు కొరికి, రక్తంతా తాగేసింది. పోయిందా ఒక చుక్కన్న? ఇక్కడ గొంతు కొరికింది, అలా లీటర్ లీటర్ తాగేసింది అనుకుందాం కాసేపు. లేచి చూసి ఇలా చేయి తడుముకోండి, ఏమైనా మరక అవుతుందేమో, రక్తం మరక అవుతుందా? ఇంకెందుకు ప్రార్థన? తాగలేదు కదా, తాగితే కదా ప్రార్థన. కళలకు భయపడే వాళ్ళంతా క్రైస్తవులు అయితే వచ్చారు. ఇది దౌర్భాగ్యం అంటే. పిల్లాడు రాత్రిపూట ఉలిక్కి పడుతున్నాడంట, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయాలంట. పిల్లలు ఉలిక్కి పడతారు, పిల్లలు ఏంటి పెద్దలు కూడా ఉలిక్కి పడతారు. ఎందుకు భయపడుతున్నావో తెలియదు, దేనికి భయపడుతున్నావో తెలియదు. భయపడే వాళ్ళు క్రైస్తవులు ఎందుకు అవుతారు? మొండి గతాలు క్రైస్తవులు అంటే. అపోస్తలు ఎలా మరణించారు తెలుసు ఒక్కొక్కరు? తర్వాత చదవండి, క్రైస్తవ హతసాక్షుల పుస్తకం కూడా చదవండి. ఆ చదువుతూ ఉంటే మీకు భయం పుట్టకపోతే నాకు ఫోన్ చేసి అడగండి, మాకు భయం అనిపించలేదు, అంత దారుణంగా చచ్చిపోయారు. వాళ్ళు పట్టుకుని బలవంతంగా చంపలే, వీళ్ళే అప్పగించుకున్నారు చంపితే చంపుకో అని. పేతుర్ని సిలువు వేస్తుంటానంట, అయ్యా ఒక చిన్న మనవి అన్నాడంట. ఏరా ఏంటా మనవి? అయ్యా నన్ను తలకిందులుగా సిలువు వేయండి అన్నాడంట. ఏంటి ఇలా కూడా ఉంటారా? అర్థమైతే, సిలువు మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభువు అర్థమైతే భయపడే వాళ్ళంతా క్రైస్తవులు. ఈరోజు ఏదైనా కష్టం వచ్చింది, రోగం వచ్చింది, వెంటనే ఫోన్ తీసుకోవడం, అయ్యగారికి ప్రార్థన చేయించుకోవడం తప్పని చెప్పట్లేదు. ఎందుకు అది భయపడితే వస్తున్నావే అని అడుగుతున్నా అంతే. మహా అంటే ప్రాణం పోతుంది, ప్రాణం పోతే దానికోసం మనం బ్రతుకుతూ ఉన్నది. యేసుప్రభు ఎందుకు నమ్ముకున్నాం? ఆయన దూరంగా బ్రతుకుతామనా దగ్గరగా బ్రతుకుతామనా? దగ్గరగా బ్రతుకుతామని. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రాణం పోయిన తర్వాత సాధ్యమవుతుంది. ఇక్కడ బాగుంది ఏంటి? రోజుకొక శోధన, రోజుకొక పాపం, రోజుకొక దరిద్రం కొట్టు వ్యవహారం, ఇది బాగుందా ఈ లోకం? బాగుందా ఈ లోకం? అటువైపు బాగుంటుంది. పరిశుద్ధమైన లోకం అది, పాపం లేని లోకం అది, పరిశుద్ధమైన దేవునితో గడిపేటువంటి లోకం అది. అన్నింటికి మించి మన కోసం సిరిలో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ముద్దాడేటువంటి లోకం అది. అక్కడికి పోవడానికి ఏడిచి వస్తున్నావు అంటే నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? అది మన తప్పు కాదులే. వేదికల మీద నుంచి ప్రకటిస్తున్నటువంటి ప్రకటనే అలా ఏడ్చింది. యేసుప్రభు నమ్ముకో, అన్నీ పోతాయి, అన్నీ పోతాయి, అన్నీ పోతాయి, అన్నీ పోతాయి పో నాకు తెలియదు కానీ నీ జేబులో డబ్బు అయితే ఖాళీ అవుతుంది, అది కన్ఫామ్గా నేను చెప్పగలను. వీడు చెప్పిన మాట విని నువ్వు పొరపాటు వీడి చర్చికి వెళ్ళావనుకో, జేబులో డబ్బు ఖాళీ. అవునా? రకరకాల స్కీమ్స్ పెడతాడు, రకరకాల స్కీమ్స్ పెడతాడు. ఎందుకో తెలుసా? లాగడానికి. శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పు పరీక్షను పుట్టిస్తుంది, పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. అంటే శ్రమ లేకపోతే నిరీక్షణ రాదా? శ్రమ లేకపోతే నిరీక్షణ రాదా? రాదు. ఇప్పుడు చూడండి 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ ఏం చేస్తుంది అంటే దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను కుమ్మరించాలి అంటే దానికంటే ముందు మనకు శ్రమ వచ్చి ఉండాలి, ఓర్పు వచ్చి ఉండాలి, పరీక్షలోనే ఉండాలి, నిరీక్షణ వచ్చి ఉండాలి. అప్పుడు కదా దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే శ్రమ అవసరమా అనవసరమా? శ్రమ అవసరం. పాపపు తాలూకు చేదు, పాపపు తాలూకు నీసు అర్థం కాకపోతే యేసుప్రభు నా పాపాల కోసం శిలువ ప్రాణం పెట్టా అంటే ఏమర్థమవుతుంది నీకు? నేను శ్రమ నుండి ఉండటం మేలు, ఎందుకంటే ధర్మశాస్త్రం నాకు బోధపడుతుంది అంటాడు దావీదు. ధర్మశాస్త్రం బోధపడాలంటే నేను శ్రమ నుండి ఉండటం నాకు మేలు. ఆయన శ్రమ అవసరం, కష్టం అవసరం. ప్రభు యేసుక్రీస్తు శిలువుని అలా సునాయాసంగా మోసుకుంటూ వెళ్ళిపోయాడా? ఇంకా ఒక్క కొరడ దెబ్బ కూడా ఆయన శరీరం పడకముందే మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయింది. ఏ ఒక్క కొరడ దెబ్బ కూడా పడలేదే, బాగానే ఉన్నావే, మీకు కనిపించటంలే. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను ఆయన నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే, నీ చిత్తమే సిద్ధించను గాక. మొత్తం తాగివేశాడు దేవుని ఉగ్రతని.
ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందువులే పడింది అంతగా వేదన పడ్డాడు ఆయన మన విశ్వాసానికి కర్తే శ్రమల ద్వారా వెళ్తే ఆ వెనకాల వెళ్తున్న మనం ఎర్రతి వాచి మీద నడుచుకుంటూ పోతాం ఏంటి గులాబీ పువ్వుల మీద నడుచుకుంటూ పోతాం ఏంటి మనం కూడా శ్రమల ద్వారానే వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమని దేవుని ప్రేమని శ్రమలోనే మన హృదయంలో కుమ్మరిస్తాడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అప్పుడు అర్థమవుతుంది నిజం సుఖాలు అర్థం కాదు దేవుని ప్రేమ ఏంటో కానీ మనకేంటో 500 రూపాయల నోటు చూస్తేనే దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకుంటాం మనం అది లేనప్పుడు ఎలా నడిపిస్తాడో ఎలా పోషిస్తాడో ఎలా కాపాడతాడో ఎలా ఓదారుస్తాడో అప్పుడు అర్థమవుతుంది శ్రమలు ఎవరికి విస్తరిస్తాయో వాడు దేవుని ప్రేమను అంతగా అర్థం చేసుకుంటాడు వాడే చరిత్రను తిరగరాస్తాడు యేసును నమ్ముకున్నామండి రెండు అంతస్తు బిల్డింగ్ కట్టామండి అని వాళ్ళకి దేవుడి ప్రేమ తెలియదు తెలియదు అలా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడాలంటే శ్రమ ఓర్పుని ఓర్పు పరీక్షని పరీక్ష నిరీక్షణని పుట్టిస్తే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఎందుకనగా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమరించబడెను అని మాట్లాడుతున్నాడు క్రైస్తవ జీవితం పరలోక విషయమై సంతోషించడం ఒక కోణం అయితే భౌతికమైన విషయాల విషయమై చింతించడం ఇంకో విషయం పాపం విషయమై చింతించడం ఇంకో విషయం రెండిటికి ఈ పెనుగులాటే క్రైస్తవ జీవితం అంటే మనం శరీరంలో ఉన్నాం లోకంలో ఉన్నాం శ్రమలు తప్పు కష్టాలు తప్పు రోగాలు తప్పు నిందలు తప్పు వేదనలు తప్పు అవమానాలు తప్పు ఇతరులకు వచ్చేటువంటి ప్రతిదీ మనకు వస్తుంది అయితే వీటన్నిటిని వాళ్ళు జయించలేరు కృంగిపోతారు అయితే మనం వీటిని సునాయాసంగా జయిస్తాం కారణం ఏంటంటే మనకు నిరీక్షణ ఉంది ప్రభు యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని బట్టి నా కోసం సిలువలో ప్రాణం పెట్టేందుకు ప్రేమించిన దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు ఏది క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపగలదు అని వీటిని జయించడానికి మనకు సామర్థ్యం ఉంది అందుకని పౌలు అంటాడు ఈ నిరీక్షణ యందు అతిశయపడుతున్నాం అంటాడు రెండవ వచనం చివరిలో నిరీక్షణ బట్టి అతిశయపడతాం నిరీక్షణ ఎప్పుడు వస్తుంది మనకి ప్రభు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు దేవునితో సమాధానాన్ని బట్టి మనకు నిరీక్షణ అనుగ్రహించబడుతుంది ఇప్పుడు దీన్ని కొనసాగిస్తూ ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది ఏంటి దేవుని ప్రేమ అంటే ఆరు వచనం చూడండి ఏలైనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను ఇది ప్రేమ ఏలైనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా నీతి అంటే ఏంటో తెలియనటువంటి స్థితిలో నీతి అంటే ఏంటో చేయనటువంటి స్థితిలో భక్తిహీనంగా ఉన్నప్పుడు క్రీస్తు యుక్త కాలమున సరైన సమయంలో మన కోసం శరీరంలో ప్రాణం పెట్టాడు యేసుప్రభు నాకు ఎప్పుడు దొరికాడు సరైన సమయంలో యుక్త కాలంలో రైట్ టైం ఎప్పుడు యేసుప్రభు శరీరంలో ప్రాణం పెట్టాడు రైట్ టైంలో ప్రాణం పెట్టాడు ఆ సమయంలో ప్రాణం పెట్టి ఉండాలి అప్పుడు ప్రాణం పెట్టి ఉండి ఉండకపోయింటే అపోస్తులు సువార్తను తీసుకొని అందులో తోమ భారతదేశానికి వచ్చి ఉండేవాడు కొంచెం ఆలస్యం అటు ఇటు అయి ఉండేది అటు ఇటు అయి ఉంటే నేను ఇప్పుడు పుట్టేవాడిని కదా నాకు ముందో వెనకలో వెళ్ళిపోయాడు సువార్త దాటుకొని మీకు అర్థమవుతుందా ఎప్పుడు యేసుప్రభు సిలువ మీద ప్రాణం పెట్టాలో అప్పుడు పెట్టాడు కాబట్టి సువార్త నా దాకా వచ్చింది రైట్ టైంలో నాకు అందింది సువార్త ఒకవేళ యేసుప్రభు నాకంటే తరువాత వచ్చి ఉండి ఉంటే నేను ధర్మశాస్త్రం కింద ఏమంటే చనిపోయి ఉండి ఉంటే లేదు అపోస్తలంతో భారతదేశానికి రావడం 100 సంవత్సరాలు ఆలస్యం అంటే ఈ కాలంలో నేను చనిపోయి ఉంటే యేసుప్రభు లేకుండా అప్పుడప్పుడు నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తారు ఒకవేళ యేసుప్రభు నా జీవితంలో నాకు పరిచయం కాకపోయి ఉండి ఉంటే నా పరిస్థితి ఏంటి అనిపిస్తుంది అసలు బ్రతుకే కాదు నాది బ్రతుకే కాదు అర్థం పర్థం నేను బ్రతుకు బ్రతుకుతూ ఉండేవాడిని అందరిలాగే తిని తిరుగుతూ విచ్చలవిడిగా బ్రతికి అలాగే చచ్చిపోయి ఉండేవాడిని అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత ధన్యకరమైన జీవితం నాది ప్రభు యేసుక్రీస్తు అని తెలిసినటువంటి జీవితం అనిపిస్తుంది క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టాడు ఇందులో ప్రేమ ఉంది మన దేవుని ప్రేమ అంటే ఏమనుకుంటున్నాం ఇంటి నిండా సరుకులు లేవే అని అక్కడ చూస్తున్నాం సరుకుల్లో దేవుని ప్రేమ కనపడదు సిలువులో కనపడుతుంది దేవుని ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను ప్రభు యేసుక్రీస్తు వారి సిలువ అంటే దేవుని ప్రేమ దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎలా చెప్తాను అంటే సిలువ ద్వారా చెబుతూ ఉన్నాడు మనం తిన్నా తినకపోయినా అది
మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళదు. ఆకలితో వచ్చిన పర్లే, ప్రభు యేసుక్రీస్తు వచ్చి నేర్పించింది ఏంటో తెలుసా? నీతి నిమిత్తం ఆకలి దప్పులను గురించి నేర్పించాడు. కానీ ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారంటే, మధ్యాహ్నాన్ని భోజనం ఎలా అని అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, మధ్యాహ్నాన్ని భోజనం గురించి చింతించకండి, నీతి నిమిత్తం ఆకలి దప్పులు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. పరలోక సంబంధమైన విషయాల గురించి ప్రభు యేసుక్రీస్తు బోధించాడు. మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు క్రీస్తు యుక్త కాలంలో మన కోసం ప్రాణం పెట్టాడు. అంటే భక్తిహీనుల కోసం దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి అసలు, నాకు దీనికి అడుగుతాను అని ఇది అర్థం చేయించడానికి ఏడవచనంలో, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. అరుదు మంచివాడి కోసం ఎవడైనా చనిపోవడానికి ముందుకు రావచ్చు, అరుదుగా అరుదుగా. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. లోకంలో కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, దేవుడు అంట మంచి వాళ్ళందరినీ రక్షించి చెడ్డ వాళ్ళందరినీ శిక్షిస్తాడంట. నా ప్రశ్న ఏంటంటే, ఇంతకు మంచోళ్ళు ఎవరు ఆయన రక్షించడానికి కదా? దేవుడు అంట చెడ్డోళ్ళందరినీ శిక్షించి మంచోళ్ళని రక్షిస్తాడంట. ఇంతకి మంచోళ్ళు ఎవరు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. వీళ్ళు ఎవరినైతే దేవుడు అంటున్నాడో ఆయన మొట్టమొదటి దొంగ అవుతాడు ఆ వచన ప్రకారంగా. ఎందుకంటే మనకు మించి అబద్ధాలు చెప్పుకుంటాడు, మనకు మించి దొంగతనాలు చేస్తుంటాడు, మనకు మించి హత్యలు చేస్తుంటాడు. అవునా? ప్రపంచ ధర్మాల్లోనికి వెళ్ళండి, ప్రపంచ మత వ్యవస్థలోనికి వెళ్ళండి, ప్రభు అయిన యేసుక్రీస్తు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడేమో వెతకండి. మనం పట్టుకున్న బైబుల్ లాంటి పుస్తకం ఇంకొకటి ఉందేమో వెతకండి. పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎక్కడ ఉండదు. ఒకవేళ రాసుకున్నారు అనుకో పరిశుద్ధ గ్రంథం అని, లోపలంతా పరిశుద్ధత ఉండాలి, ఎక్కడా లేదు. కాబట్టి రాసుకున్నా చెల్లదు. పరిశుద్ధ గ్రంథం అని వ్రాయవలసిన ఏకైక పుస్తకం ఈ బైబుల్. ఈ బైబుల్లో వ్రాయవలసినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు దేవదూతలు సైతం, శరాపులు సైతం, కెరూబులు సైతం ఆయన్ను సమీపించలేని తేజస్సులో, అమరత్వంలో నివసించే ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపిని చంపివేయాలి కానీ పాపుల కోసం ప్రాణం పెట్టేదానికి శరీరధారిగా రావడం ఏంటి? అర్థం కాక అలా ఉన్నాం కానీ అర్థమైతే నిద్రపట్టదు. ఏంటి, నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడా అని, నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడా అని అది అంటున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఏంటి ఆ ప్రేమ? ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఏ పాపాన్ని మానలేదంట, ఇంకా పాపంలో ఉండగానే పాపుల కోసమే సిలువలో ప్రాణం పెట్టాడంట. ఆయనకు అటువైపు ఇటువైపు సిలువలో దొంగలు ఉన్నారా, వేలాడుతున్నారు, యేసు ప్రభువా నా పాపాలన్నీ మానేస్తున్నా నన్ను రక్షించన్నాడా? యేసు నీవు రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు. మనం ఇంకా పాపులం అయి ఉండగానే, మనం పాపాలను మానినప్పుడు కాదు, మనం పాపం లేని స్థితిలో ఉన్నప్పుడు కాదు యేసు ప్రభు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన సిలువలో ప్రాణం పెట్టేంత ప్రేమను కుమ్మరించాడు. ఇప్పుడు ఆ ప్రేమను బట్టి మనం పాపాన్ని మానడానికి అవకాశం ఉంది. ఆయన కొరడ పట్టుకొని రాలే, మానకపోతే శిక్షిస్తానని సిలువలో ప్రాణం పెట్టాడు. ఇదిగో నా ప్రాణత్యాగాన్ని గౌరవించండి, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు నన్ను ప్రేమించండి, పాపం దానంతటా అదే వెళ్ళిపోతుంది. ప్రేమను బట్టి మనం పాపాన్ని మారుతున్నాం. నేను పాపం చేయకుండా ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? యేసుప్రభు శిక్షిస్తాడు పాపం చేస్తాను కాదు, ఆయన నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత నేను ఎలా మరణ ఈ పాపాన్ని చేయాలి అని. అవునా? ఆయన నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత, అంత ప్రేమను కుమ్మరించిన తర్వాత మరలా నేను ఆ ప్రేమను ఎలా వెక్కిరించాలి అని పాపాన్ని మానుకుంటా తప్ప ఆయన శిక్షిస్తాడని కాదు నేను పాపాన్ని మానుతూ ఉన్నది. ఒకవేళ ఆయన శిక్షిస్తాడని పాపాన్ని మానితే యేసుప్రభు సిలువ ఇంకా అర్థం కాలేదని అర్థం మనకి. ఆయన నన్ను ఇంతగా ప్రేమించినప్పుడు నేను తిరిగి ఆయనను ఎలా ప్రేమించాలి?
ఆయన సిలువకించిన పాపాన్ని మానడం ద్వారానే కదా ప్రేమ ప్రేమనే కోరుకుంటది భయాన్ని కోరుకోదు ప్రేమ దేని కోరుకుంటది తిరిగి ప్రేమనే కోరుకుంటది భయాన్ని కోరుకోదు ధర్మశాస్త్రం భయాన్ని కోరుకుంటది ధర్మశాస్త్రం మరణాన్ని కోరుకుంటది యేసుప్రభు సిలువ తిరిగి ప్రేమనే కోరుకుంటది నేను మీ కోసం సిలువను ఎక్కాను మీరు నా కోసం మిమ్మల్ని మీరు సిలువ ఎక్కించుకోండి పాపం విషయంలో అవునా సిలువ సిలువనే కోరుకుంటది ప్రేమ ప్రేమనే కోరుకుంటది అవునా ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను పాపుల కోసం దేవుడు చనిపోవడం ఏంటి పాపుల్ని దేవుడు శిక్షించడం అంటే మనకు తెలిసిన విషయం గాని పాపుల కోసం దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి ఇందులో దేవుని ప్రేమ ఉంది ఇది ఎప్పుడు అర్థమవుతుంది మనకి శ్రమను అనుభవిస్తున్నప్పుడు నిరీక్షణ పుట్టిస్తుంది నా కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు ఈ శ్రమలను నన్ను వదిలిపెడతాడా ఈ శ్రమ క్రీస్తు సారూప్యతలోకి నన్ను ఎదిగింపజేయడానికి వచ్చిందే తప్ప నన్ను చంపడానికి కాదు అవునా ఈ మరణం నాశనానికి వచ్చింది కాదు దేవుని మహిమపరచడానికి వచ్చింది అవునా లాజరు మరణం ఎందుకు వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తుని కనపరచడానికి నాయన అనే ఊర్లో ఆ విధవరాలి కుమారుడు ఎందుకు మరణించాడు యేసు ప్రభుని కనపరచడానికి ఆ పుట్టుగుడ్డివాడు ఎందుకు అలా పుట్టాడు దేవుని క్రియల వాని ఎందుకు బయలుపరచబడ్డానికి మహిమపరచబడ్డానికి ఎందుకని యాయేలు కుమార్తె మరణించింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరచడానికి ఎందుకని ద్రాక్షరసం అయిపోయింది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మహిమను బయలుపరచడానికి మన జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ప్రార్థన అవసరతకు ఫోన్ చేస్తామనా మనల్ని క్రీస్తు సారూప్యతలోకి నడిపించడానికి శ్రమ దేవుని ఆయుధం అవునా శ్రమ దేవుని ఆయుధం మనకి స్పిరిచువల్ ఫ్యాట్ ఎక్కువైంది పోవాలంటే ఏం చేయాలి స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కావాలి అది ఎప్పుడు వస్తుంది శ్రమ ఓర్పుని ఓర్పు పరీక్షలని పరీక్ష నిరీక్షలని స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అందులో స్పిరిచువల్ ఫ్యాట్ బర్న్ అవుతుంది ఆత్మీయమైన కొవ్వు పట్టింది అందరికీ ఎందుకని అంచెలంచెలుగా దేవుడు దీవిస్తున్నాడు కదా అవునా కడుపు నిండా తిన్నప్పుడు ఏమొస్తుంది కొవ్వు పడుతుంది కడుపు మార్చుకుంటే ఏమవుతుంది కొవ్వు పెరుగుతుంది అందుకని దేవుడు మన ఆరోగ్యం కోసం మన ఆత్మీయ ఆరోగ్యం కోసం ఏం చేస్తాడు శ్రమల్ని అనుమతిస్తాడు యోగ జీవితంలో శ్రమ రాకపోయి ఉండి ఉంటే యోగ గ్రంథంలో ఆరు వచనాలు తప్ప ఏమీ లేవు చదవడానికి శ్రమ వచ్చింది చూసావా అప్పుడు 42 అధ్యాయాలు వచ్చాయి ఒక గ్రంథం వచ్చింది యుగాంతం వరకు శ్రమలో ఉన్న ప్రతి ఒక్కడికి మాదిరి ఓదార్పుగా మిగిలింది అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో శ్రమ నొంది ఉండకపోయి ఉండి ఉంటే ఆ ఉగ్రతా పాత్రను దేవుడు తీసివేసి ఉండి ఉంటే యేసుప్రభుని ఆరాధించు అంటే ఏమని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఏం చేస్తాను నా కోసం ఆయన అని నేనే అని ఉండేవాడిని ఆయన నా నిమిత్తం శ్రమ అనుభవించాడు కాబట్టి ఆరాధన ఆగట్లే చనిపోయేంత వరకు ఆరాధిస్తాం తండ్రి నా కోసం సిరిలో ప్రాణం పెట్టేందుకు ప్రేమించావా ఈ పాపి కోసం శ్రమను అనుభవించావా ఏమని స్తుతించగలను ఏమని ఆరాధించగలను నా నోరు చాలదయ్యా నా నాలుగు చాలదు ఆ భాష చాలదు నా జ్ఞానం సరిపోదు వర్ణించడానికి అవునా ఆరాధన ఎప్పుడు సాధ్యమవుతుందంటే క్రీస్తు శ్రమ మనకు అర్థమైతే ఆరాధన సాధ్యమవుతుంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుదుము తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము మన ఉగ్రత నుంచి ఎలా రక్షించబడ్డాం తప్పించబడ్డామంటే క్రీస్తు రక్తాన్ని బట్టి ఆ రోజు ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేలుల జ్యేష్ఠ సంతానం ఎలా బ్రతికింది పస్కా పశువు రక్తం ఆ ద్వారబంధాల మీద పూసుకుంటే ఆ రక్తాన్ని చూసినటువంటి సంహార దూత ఆ ఇంటిని దాటిపోయాడు అది పస్కా ఈరోజు నీవు నేను ఎలా ఉగ్రత నుంచి తప్పించబడ్డాం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని మన జీవితంలో పూసుకున్నాం కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి
ఉగ్రత నా నుంచి దాటిపోతుంది, దాటిపోయింది అది మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిత్యముగా రక్షించబడదుము. ఒకప్పుడు మనమే ఆయన శత్రువులమే, మనం అదే కదా ఎఫెసీ పత్రికలో చూసుకున్నది. కడమ వారి వలనే మనము కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే అని రెండవ తేన చదువుకున్నా ఎఫెసీ పత్రికలో. కడమ వారి వలన, వారు అంటే ఇప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి పూర్వము ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటమే అని రాశాడు కదా. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చేవారమే ఉండగా తర్వాత అవిధేయులమే. కడమ వారి వలనే మనం కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటే శత్రువులుగా ఉన్నాం. అయితే ఏలైనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిత్యముగా రక్షించబడదము. యేసుక్రీస్తు మన శత్రుత్వాన్ని తీసివేసి ఇరువురికి సమాధానాన్ని అనుగ్రహించాడు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టి రక్తం గార్చడం ద్వారా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ఎందు విశ్వాసం ఉంచితే దేవునితో సమాధానపరచబడతాం, మనం నిరీక్షణ కలిగినటువంటి ప్రజానీకంగా మారతామని చెప్తున్నాడు 11వ వచనం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎందు అతిశయపడుతున్నాం. యేసుప్రభు దగ్గరికి రాకపోతే దేవుడు అంటే భయం, యేసుప్రభులోకి వస్తే దేవుళ్ళో అతిశయపడతాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇప్పుడు నాకు దేవునికి శత్రుత్వం లేదు, దేవుడు నాకు శత్రువు కాదు, నేను దేవునికి శత్రువు కాదు. మా ఇద్దరికి సమాధానం సంధి చేయబడింది దేన్ని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువును బట్టి. ఏం చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు అంటే, ఓ రోమీయులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచితే, అబ్రహాము లాంటి విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం మీకు దేవుని నీతిగా పరిగణించబడుతుంది, దేవునితో సమాధాన స్థితిని అనుగ్రహిస్తుంది, ప్రతిరోజు వచ్చే శ్రమల విషయంలో ఓర్పును పుట్టిస్తుంది, ఆ ఓర్పు పరీక్షను పుట్టిస్తుంది, ఆ పరీక్ష నిరీక్షను పుట్టిస్తుంది, ఆ నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తుంది. అలా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. మనం నీతిమంతులుగా లేకుండా అనీతిమంతులుగా భక్తిహీనులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడంటే ఏంటో అర్థమవుతుంది. మనం ఒకప్పుడు దేవుని శత్రువులు, ఇప్పుడు మనం దేవునితో సమాధానపరచబడ్డాం. కాబట్టి దేవుని యందు అతిశయపడుతున్నాం. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వాళ్ళు దేవునిలో అతిశయపడతారు, గర్వపడతారు. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రారో వాళ్ళకు దేవుడు అంటే భయం. ఎంతటి ధన్యకరమైన స్థితిలోనికి నీవు నేను వచ్చాం ప్రభు యేసుక్రీస్తు నమ్మడం ద్వారా. ప్రభు యేసుక్రీస్తు అని నమ్మాము అంటే, ఆయన రక్తంలో విశ్వాసం ఉంచామంటే, ఆయనలో నిరీక్షణ కలిగి ఉన్నామంటే, దేవునితో సమాధానం కలిగి ఉన్నాం, దేవుణ్ణిలో అతిశయపడుతున్నాం. ఇంతకు మించిన ధన్యత, ఈ ధన్యత మన ప్రధానమంత్రికి లేదు తెలుసా మీకు ఆ విషయం, ఈ ధన్యత మన ముఖ్యమంత్రికి లేదు తెలుసా విషయం, ఈ ధన్యత ప్రపంచ దేశాధినేతలకు లేదు ఈ ధన్యత. ఎందుకు పనికిరాని నీకు నాకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త అందిందంటే ఎంత భాగ్యం, ఎంత ధన్యత. ఇక దేనికోసం ఏడుస్తున్నాం, దేనికోసం బాధపడుతున్నాం? దేశాలు దాటి ఖండాలు దాటి కొన్ని వేల సంవత్సరాల ప్రయాణం చేసి సువార్త నీ చెవిలో నా చెవిలో పడిందంటే మన రాతి హృదయాన్ని దేవుడు తీసివేసి మాంస హృదయాన్ని ఇచ్చి ఆ సువార్తకు తగినట్లుగా స్పందించి ప్రభు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినటువంటి స్థితిలో మనం ఉన్నామంటే ఇంతకు మించిన ధన్యత, ఈ ధన్యత దేశాధినేతలకు లేదు, దేశాధినేతలకు లేదు ఈ ధన్యత. ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన స్థితి ఎంత ధన్యత. కొత్తగా ఏదో అక్కర్లే మనకి, 2000 సంవత్సరాల క్రితమే నిత్యత్వానికి సంబంధించిన ధన్యకరమైన జీవితం నిర్ణయించబడి అందులో నేను నీవు పాలిభాగస్తులుగా చేయబడ్డావు. ఈరోజు యేసుప్రభు నమ్ముకొని ఇక్కడ కూర్చున్నావంటే, ఈ వాక్యాన్ని వింటున్నావంటే నీ ధన్యత నీకు అర్థం కావట్లే ఎంత గొప్ప ఆశీర్వాదానికి లోనై ఉన్నామో. ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే అదే నీతి, అదే సమాధాన స్థితి, అదే నిరీక్షణ. ఆ నిరీక్షణ మన ప్రతిరోజు జీవితంలో వచ్చే ప్రతి సమస్యని గెలవడానికి అధిగమించడానికి అదే కారణమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. పాపైన నా కోసం, భక్తిహీనులైన నా కోసం క్రీస్తు యుక్త కాలమున
ప్రాణం పెట్టాడు అంటే నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు అంటే ఎంత ప్రేమ నేనంటే ఆయనకి అంత ప్రేమ నుండి నన్ను విడిపించగలిగేది నన్ను వేరు చేయగలిగింది ఏది కరువ ఖడ్గమ ఉపద్రవమ వస్త్రహీనత లేదు కదా కాబట్టి ఇంతటి ధన్యకరమైన క్రైస్తవ జీవితాన్ని ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా నీకు నాకు అనుగ్రహించాడు అంటే ఎంత ధన్యులమి దీన్ని బట్టి మనం మరణించేంత వరకు ఆయన్ని స్తుతించడానికి ఆరాధించడానికి భక్తులమై ఉన్నాం ఒకవేళ ఈ ధన్యకరమైన జీవితంలో మనం పాలిభాగస్సులు లేకపోతే ఇప్పుడే ప్రభువా ఆ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని నేను అర్థం చేసుకునేటట్టుగా అందులో నేను పాలిభాగస్తున్నయ్యేటట్టుగా అందులో విశ్వాసం ఉంచి నేను దేవునితో సమాధానపడే స్థితిలోనికి నిరీక్షణ కలిగినటువంటి జనాంగంగా మారేటట్టుగా నాకు సహాయం చేయండి నా పాపాలు క్షమించండి ఇప్పుడే వేడదాము